కాలింగ్ బెల్ విని నరేందర్ తలుపు తెరిచాడు. ప్రతిమ నవ్వుతూ కనిపించింది. నమస్తే అంకుల్, లోనికి వచ్చింది. ఏమా ప్రతిమ, బాగున్నావా? ఆమెను పలకరించి లోనికి దారిచ్చాడు. మీ మమ్మీ డాడీ ఎట్లున్నారు? ఈ మధ్యలో ఊరొచ్చిండ్రా? మమ్మీ డాడీ బాగున్నారు అంకుల్. ఈ మధ్యనైతే రాలేదు, నేనే నెక్స్ట్ మంత్ వెళ్ళాల్సి ఉంది. ఏదో మెషిన్స్ బ్రేక్ డౌన్ అయిందని ఫోన్ రావడంతో ఫ్యాక్టరీకి వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నారు నరేందర్. ప్రతిభ మాటలు విని లోపల నుంచి హాల్లోకి వచ్చి పలకరించాడు ఈశ్వర్. ప్రాసెస్ ఇండస్ట్రీస్లో ఆదివారమైనా సెలవు రోజైనా ఇలాంటి బ్రేక్ డౌన్లు వస్తే అటెండ్ అవ్వక తప్పదు. లలిత కనిపించకపోవడంతో మమ్మీ లేరా అంది ప్రతిమ. రాత్రి జ్వరం వచ్చినది, 103 ఉంది టెంపరేచర్. నేను ఈ దినం ఆఫీస్కి పోవాల్సి ఉండే. ఈశ్వర్ డాక్టర్ దగ్గర తీసుకుపోతాడు, సమాధానం ఇచ్చాడు నరేందర్. అయ్యో అంటూ లలిత ఉన్న గదిలోకి వెళ్ళింది ప్రతిమ. మనసు మీద పడుకొని ఉన్న లలిత నుదురు మీద చేయి వేసి చూసింది. వేడిగా ఉంది. ప్రతిమ చేతి స్పర్శకి లలిత కళ్ళు తెరిచి చూసి నీరసంగా నవ్వింది. ప్రతిమ, ఇప్పుడొచ్చినవా? బాగున్నావా? నేను బాగున్నాను ఆంటీ, మీరేమిటి ఇలా సిక్ అయిపోయారు? మనసు మీద పక్కన కూర్చుంటూ అడిగింది ప్రతిమ. ప్రతిమ భుజాన్ని ఆసరా చేసుకుని మనసు మీద లేచి కూర్చుంది లలిత. నిన్నటి దినానికే కాస్త ఒళ్ళు నొప్పులుగా ఉండే, వైరల్ ఫీవర్ అయ్యుంటుంది. తెల్లారా ఇదయ్యేసరికి 103 టెంపరేచర్ ఉంది. అప్పటి నుంచి బాడీ పెయిన్స్ ఉండే. అయ్యో బాగా నీరసంగా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకల్లా తిరిగి వచ్చేస్తానని చెప్పి నరేందర్ ఆఫీస్ వెళ్ళిపోయాడు. ఒక ట్రేలో 3 కప్పుల్లో టీ పట్టుకొస్తూనే ప్రతిమని పలకరించాడు ఈశ్వర్. అమ్మా వేడిగా ఛాయ్ తాగు, బాడీ పెయిన్స్ తగ్గుతాయి, టెంపరేచర్ కూడా చల్లబడుతుంది. తల్లికి ప్రతిమకి చెరో టీ కప్ అందించి అక్కడున్న ఫైబర్ స్టూల్పై కూర్చుని తను టీ తాగడం మొదలెట్టాడు. డాక్టర్ సంధ్యా మేడం 11:30కి క్లినిక్కి వస్తామన్నారు, ఆ టైంకి అమ్మని తీసుకెళ్తా. లలిత మంచం దిగడానికి ప్రయత్నించింది. ఇప్పుడు కాస్త నయమైనది, జల్దీ పోయి వంట చేస్తా. ఈలోగా ప్రతిమ సబ్జెక్ట్ల డౌట్స్ క్లియర్ చేయి ఈశ్వర్, తల్లిని వారించాడు ఈశ్వర్. అమ్మా మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఇక్కడే కూర్చోండి, నేను వంట చేసేస్తా. హలో ఈశ్వర్ గారు, ఇక్కడ ఇంకా ఆడవాళ్ళు ఉన్నారు, మీరు తగ్గండి నవ్వుతో అంది ప్రతిమ. ఆంటీ మీరు వచ్చి కిచెన్ దగ్గర ఈజీ చైర్లో కూర్చోండి, నాకు గైడెన్స్ ఇస్తే నిమిషాల్లో చేసేస్తా వంట. ప్రతిమ ఇచ్చిన ఆసరాతో మంచం దిగింది లలిత. ఇద్దరూ కిచెన్ వైపు నడిచారు. ఈశ్వర్ నవ్వుతూ అల్మరాలో ఉన్న టవల్ అందుకుని స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళాడు. ప్రతిమ బియ్యం కడిగి కుక్కర్ స్టవ్ మీద పెట్టింది. వంకాయల్ని తరిగి బాణీలో వేసి ఉడకటానికి పెట్టింది. ప్రతిమకి వంటకి సంబంధించిన సలహాలు ఇస్తూనే ఏవో కబుర్లు చెప్తోంది లలిత. అలా కొనసాగిన సంభాషణ ఈశ్వర్ మీదికి మళ్ళింది. గౌరీ అంటే ఈశుకి చాలా అభిమానం, ఆమెకి కష్టం వచ్చేసరికి తట్టుకోలేకపోయిండు. అవునాంటి, అసలు ఈశ్వర్ స్ట్రెంగ్త్ అయినా వీక్నెస్ అయినా అదే, అతనిది సునీత హృదయం. అందరూ తనవాళ్ళనుకుంటాడు, అందరినీ అభిమానిస్తాడు, అందరి కష్టాలు తనవనుకుంటాడు. 17 వరకు ఈశు మా అత్తమామల దగ్గర పెరిగిండు. చిన్నతనం నుండి వాడికి మంచి నడవడిక నేర్పిండ్రు. ఈశ్వర్ పెరిగిన వాతావరణాన్ని గుర్తు చేసుకుంది లలిత. అందుకే ఎవరైనా ఒకసారి ఈశ్వర్ని కలిస్తే ఇక అతడి ఫ్రెండ్షిప్ వదిలిపెట్టరు, కొద్దిసేపు తడపడాయించన్నది ప్రతిమ. ఈశ్వర్ని గౌరీ ప్రేమించిన విషయం నాకు తెలుసు, నేను చెప్తానన్నా నన్ను వారించి చెప్పనివ్వలేదు గౌరీ. తను చనిపోయిన తర్వాత ఆ నిజాన్ని దాయటం తప్పనిపించి ఈశ్వర్కి చెప్పాను నేను. అయితే చెప్పిన తర్వాత ఈశ్వర్ పడ్డ బాధని చూశాక ఎందుకు చెప్పానా అనిపించింది. ప్రతిమ చెప్పిన మాటలు లలితకి పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు, ఎందుకంటే ఆమె ఈశ్వర్ అనుభవించిన వేదనని అర్థం చేసుకుంది, అతని మానసిక సంఘర్షణని అవలోకించింది. నువ్వు చేసిన దాంట్లో తప్పేం లేదు ప్రతిమ, దేవుడు రాసినట్లు అంతా జరుగుతుంది. అయితే నిరస్సులకి శిక్ష వేసి గౌరీ తనకి తానే న్యాయం చేసుకుంది. ఆమెకి గౌరవం దక్కడం చేత ఈశు స్థిమితపడిండు, బాధ తీరినాది. దేవుడు దయచూపిండు అనుకోవాలి. ఒక్క నిమిషం మౌనం తర్వాత మాట్లాడింది ప్రతిమ. ఆంటీ గౌరీకి న్యాయం జరిగింది, గౌరవం దక్కింది, కానీ అంతకుమించి ఆమె చాలా కోల్పోయింది. ఈశ్వర్ లాంటి మంచోడితో 100 హాయిగా బతకగలిగే నిండు జీవితాన్ని కోల్పోయింది. తెలియకుండానే ఇద్దరి కళ్ళు చెమర్చాయి. ఆ తర్వాత ఈశ్వర్ వచ్చే వరకు వాళ్ళేం మాట్లాడుకోలేకపోయారు. ఈశ్వర్ స్నానం చేసి వచ్చాక ఇక రొటీన్ కబుర్లలో పడిపోయారు. 11 తర్వాత డాక్టర్ సంధ్యా మేడం క్లినిక్కి ఆటోలో వెళ్లారు ముగ్గురు. టీవీలో ప్రసారమైన దెయ్యం క్లిప్పింగ్లన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాడు దేవ్. కొద్ది నిమిషాల సేపు ఇది నిజంగానే దెయ్యం అనుకుందాం, అసిస్టెంట్ కరణ్ కేసి చూస్తూ మాట్లాడాడు.
మొదటి 2 సార్లు బిల్డింగ్ టెరెస్ పైన తచ్చాడింది, కానీ ఆ బిల్డింగ్లో ఉన్న నేరస్తులపై దండెత్తలేదు. 3వ సారి యత్నంలో గోడలపై నిలువుగా అడ్డంగా సునాయాసంగా నడిచిన దయ్యానికి అలాంటి ప్రత్యేకమైన శక్తులున్నాయని తెలుస్తున్నాయిగా. మరి తొలి ప్రయత్నంలోనే నేరస్తులపై పగ తీర్చుకోవచ్చుగా, ఎందుకు తటపటాయించింది? సాధారణంగా ఉగ్రవాదులైన దౌర్జన్యకారులైన పథకాన్ని అమలుపరిచే ముందు రెక్కి నిర్వహిస్తారుగా, అలా చేసి ఉండవచ్చు, సీరియస్గా రిప్లై ఇచ్చాడు కరణ్. అతని మాటల్లో సెటైర్ ఉందేమోనని డౌట్ వచ్చి కరణ్ మొహంలోకి చూశాడు. అలా ఏమీ అనిపించలేదు. మనుషులైతే ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనే డౌట్తో రెక్కి నిర్వహించబడ్డాలు, రిహార్సల్ చేయబడ్డాలు చేస్తారు. దయానికి కూడా ఆ డౌట్ ఉందన్నమాట. 3వ క్లిప్పింగ్ మళ్ళీ మొదటి నుండి చూడటం మొదలెట్టాడు. దయ్యానికి చాలా విశేషమైన శక్తులుంటాయి కదా, చేతులు పొడుగుగా చాచటం, నీళ్ళకి తాకేలా నాలికను వేలాడేసుకు భయపెట్టడం, ఇలాంటివేవీ లేకుండా మామూలుగానే భయపెట్టి పరిగెత్తించి చంపింది. ఎందుకంటావు? మీరు మరీ విఠలాచారి టైంకి వెళ్ళిపోయి ఆలోచిస్తున్నారు సార్. కొంచెం హర్ట్ అయ్యాడు కానీ సర్దుకున్నాడు ప్రకాష్. ఒక్కోసారి మరీ అమాయకంగా ఆలోచిస్తేనే గానీ క్లూ దొరకదు, తన్ని తాను కన్విన్స్ చేసుకుంటున్నట్లుగా పైకన్నాడు. పోనీ లేటెస్ట్ ట్రెండ్ అయ్యాల గురించి ఆలోచిద్దాం. మనిషిని మానసికంగా భయభ్రాంతులకు గురి చేసి బలహీనపరిచి చివరి క్షణంలో ఆ మనిషిలో ప్రవేశించి అక్కడి నుంచి తన బాడీ లాంగ్వేజ్ అంతా ఆ మనిషి ప్రవర్తనలో చూపించాలి. కొద్ది క్షణాలు ఆగాడు. కరణ్ నుండి రెస్పాన్స్ లేదు. అలా చూసుకుంటే ఈ దయ్యం ముంబై అమ్మాయి రీమాలో ప్రవేశించి ఒక్కొక్కడిని బుతికి ఆరేసి తన పగ తీర్చుకోవచ్చుగా. ఈ డిస్కషన్ కంటిన్యూ చేస్తూనే కారులో బయలుదేరి సంఘటన జరిగిన బిల్డింగ్ దగ్గరికి వెళ్లారిద్దరు. టెరెస్ పరిశీలిస్తూ తన అభిప్రాయాలు ఆలోచనలు చెబుతున్నాడు ప్రకాష్. సరే, దయ్యం కాదు మనిషే అనుకుందాం. మరి పెంట్ హౌస్ నిలువు కూడపై ఎలా నడిచింది? మనుషులకు వీలయ్యే విద్య అది. మనిషి అయితే మాత్రం మన ఎంక్వైరీ గ్రేట్ రాయల్ సర్కస్ దగ్గర మొదలెట్టాలి. ఉండుండి ఓ పంచ్ వేస్తుంటాడు కరణ్. అది కామెడీయా సీరియసా అనేది సిచ్యుయేషన్ బట్టి, బాడీ లాంగ్వేజ్ బట్టి అర్థం చేసుకోవాలి. నాకైతే అది మనిషి కాదు, దయ్యము కాదనిపిస్తుంది. మనిషి కాక దయ్యము కాకపోతే ఇక దేవతేగా, జనులందరూ నమ్మేది అదేగా. మరి మన ఇన్వెస్టిగేషన్ అవసరం అంటారా సార్? ఈ మాటకి కౌంటర్ ఇవ్వలేదు ప్రకాష్, తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. మళ్ళీ కరణ్ అన్నాడు, అసలు 3వ వీడియో క్లిప్ ఈ యూట్యూబ్లోకి ఎలా వచ్చింది? ఎవరు తీశారు? ఈ చిక్కుముడిని విప్పితే కేసు క్లియర్ అయిపోతుంది సార్. ప్రకాష్ మెచ్చుకోలుగా చూశాడు. టెరెస్ పైనుంచి దిగి ముందుకు నడిచాడు. 3వ వీడియో ఇక్కడి నుంచే తీసి ఉంటారని భావిస్తున్న బిల్డింగ్ దగ్గరికి చేరుకున్నారు. కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ కాలేదు. 5వ ఫ్లోర్ వరకు కాలమ్ స్ట్రక్చర్ స్లాబ్లు పూర్తయిపోయాయి. బ్రిక్ వర్క్ జరుగుతున్నట్లుగా ఉంది. ఆ రోజు ఆదివారం కావడంతో వర్క్ జరగటం లేదు. ఎడమవైపు 4 షెడ్లు, వాటికి ఆనుకుని 1 గుడిసే ఉన్నాయి. వీళ్ళందరినీ చూసి గుడిసె దగ్గర నుండి ఒక వ్యక్తి సందేహంగా చూస్తూ వచ్చాడు. వచ్చింది ఎవరా అని కుతూహలంతో గుడిసెలోంచి అతడి పెళ్ళాం తొంగి చూసింది. ఇక్కడ వాచ్మెన్వా నువ్వు? అవును సారు. అక్కడ 4-5 వరుసలుగా పెరిచిన ఇటుకలపై కూర్చున్నాడు ప్రకాష్. నీ పేరు? యాదగిరి సారు. యాదగిరి, 3 వారాల క్రితం ఆ బిల్డింగ్లోకి ఒక దయ్య వచ్చి 3 ముగ్గురిని మర్డర్ చేసింది, నీకు తెలుసా? అవును సారు. ఆ రోజు నుంచి మాకు చాలా భయంగా ఉంది. ఆ రోజు నువ్వు చూసావా దయ్యాన్ని? నేను చూడలేదు సారు. 2 గంటలప్పుడు కేకలు వినబడితే ఆ ఎనక బిల్డింగ్లో పనిచేసే కూలీలు వెళ్ళినారంట. వెంటనే 108కి ఫోన్ చేశారంట. నీకెందుకు వినబడలేదు? నేను మందేసి పడుకున్నా, ఉదయం వరకు తెలివి రాలేదు సారు. మరి మీ ఆవిడకు కూడా వినబడలేదా? అప్పుడు మా ఆవిడ ఊరెళ్ళింది సారు. సరే, అదయ్యం వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ 5 ఫ్లోర్ నుంచి ఎవరో వీడియో తీశారు. ఇక్కడి నుంచా? ఇక్కడికి ఎవరూ రాలేదు సారు. నువ్వు మందు తాగి పడుకున్నావుగా, నీకెట్లా తెలుస్తుంది? వరుసగా పెట్టిన చెక్కబల్లల పక్కన తాగేసి పడేసిన మందు బాటిళ్లు కనిపించాయి ప్రకాష్కి. అవును సారు, నాకైతే తెలియదు. కరెంట్ కేసి చూశాడు ప్రకాష్. ఏ ఎక్స్ప్రెషను లేదు. సరే, నీకెవరి మీదైనా అనుమానం కలిగితే, ఏదైనా గుర్తుకొస్తే మాకు చెప్పాలి. మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తాం. సార్, మీరు పోలీసుల తాలూకానా? అలాగే అనుకో. వెనక్కి తిరిగి నడిచాడు ప్రకాష్. అతడు అనుసరించాడు కరణ్. మళ్ళీ అనాలిసిస్ మొదలెట్టాడు ప్రకాష్. మరొక్కసారి దయ్యం నిజమనే అనుకుందాం. అసలు ఈ దయ్యానికి పబ్లిసిటీ పిచ్చేవిటి? 2 సార్లు కోయిన్సిడెంట్గా మీడియా వాళ్ళు షూట్ చేసుంటారు. 3వ సారి ఇంత డీటెయిల్గా తీసిన వీడియో ఏ మీడియా వాళ్ళు షూట్ చేసింది కాదు. దయ్యమే ఏమైనా ఏర్పాటు చేసిందా? దయ్యానికి పబ్లిసిటీ వల్ల ఏమొస్తుంది?
ప్రకాష్ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు కానీ తన విశ్లేషణ చెప్పాడు కరణ్. మనం ఆల్రెడీ అనుకున్నాం ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి అయ్యే అవకాశం లేదని. మనిషి అయితే అలాంటి అద్భుత విద్యలు ప్రదర్శించే అవకాశం లేదు కాబట్టి. కానీ మనిషి కాని శక్తికి ఒక మనిషి వీడియో తీయవలసిన అవసరం ఏమిటి? అలా నడుస్తూ కార్ దగ్గరికి చేరుకున్నారు ఇద్దరు. కరణ్ తన ఆలోచనని కంటిన్యూ చేశాడు. దేవత కావచ్చుగా, ఆహా మాట వరుసకి మళ్ళీ అనుకుందా, తన శక్తి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో వీడియోని సృష్టించిందేమో. దేవత అయితే మనిషి రూపంలోనో దయ్యం రూపంలోనో రావాల్సిన అవసరం ఏముంది? దేవుళ్ళు ఎప్పుడూ జంతువుగానో మనిషిగానో లేదా సగం జంతువు సగం మనిషిగా అవతారాలు ఎత్తుతారు. అలాంటి అవతారాలన్నీ కృత త్రేత ద్వాపర యుగాల్లో పరిసమాప్తం అయిపోయాయి. కలియుగంలో భగవత్ స్వరూపం శిలాప్రతిమ రూపంలోనే ఉంది కానీ చలనశక్తిగా కనిపించలేదు. ప్రకాష్ తన ఆధ్యాత్మిక ఆలోచనలు చెప్పుకుపోతున్నాడు. మానవుడు పుట్టిన తొలినాళ్లలో జ్ఞానం లేకపోవడం చేత దేవుడు దివ్యశక్తి రూపంలో సాయపడ్డాడు. మనిషి క్రమంగా అన్నింటినీ అవగతం చేసుకుంటూ తన ఆలోచనలకు తన మేధస్సుకు పదును పెట్టే కొద్దీ భగవంతుడు తన సాయాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. కొన్ని యుగాల తర్వాత దేవుడు తాను కూడా మనిషి రూపంలోనే తన సహాయాన్ని అందించాడు. ఇహ ఎప్పుడైతే మనిషి సంపూర్ణంగా తన శక్తియుక్తులతో భూమిపై సకల జీవరాశుల మీద ఆధిపత్యం సంపాదించాడో అప్పుడు తన సాయం ఇక అవసరం లేదని తలచిన దేవుడు శిలారూపుడైపోయాడు. నోరు తెరిచి చూస్తుండిపోయాడు కరణ్. ఇంకా ఏదో చెప్పబోతో ఆపేశాడు ప్రకాష్. ఓయ్ ఏంటి, నేనేదో టీవీ ఛానల్లో ఆధ్యాత్మిక ప్రబోధాలు చేసే పండితుడిలా అనిపిస్తున్నానా? అదేం కాదు, అన్ని విషయాల మీద పరిజ్ఞానం ఉండాలని అన్ని రకాల పుస్తకాలు చదివా, గుర్తొచ్చినవి చెప్తున్నా అంతే. బాగుంది సార్, మొత్తానికి దేవత కాదు దయ్యవు కాదు మనిషి కాదు అని బాగానే డిసైడ్ చేశారు. ఇంతకీ ఏమిటి ఈ అన్ఐడెంటిఫైడ్ కిల్లింగ్ ఆబ్జెక్ట్? తల గట్టిగా విదిలించాడు. ఇంకా బాగా ఆలోచించాలి మనం. అక్సరే ఈ యాద్గిరి మాటలు నమ్మశక్యంగా లేవు, ఇంకో మార్గంలో ట్రై చేయాలి. ఇద్దరూ కార్లో వెనక్కి బయలుదేరారు. హాస్టల్ రూమ్ తలుపు చప్పుడైంది. డైరీ రాసుకుంటున్న ప్రతిమ మంచం మించి లేచేళ్ళి తలుపు తీసింది. హాయ్ ప్రతిమ, ఐఎమ్ వర్ణ, వర్ణ అగర్వాల్. ఈరోజు నుంచి నీ రూమ్మేట్ని, నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చింది ప్రతిగా. నవ్వి లోపలికి దారిచ్చింది ప్రతిమ. వెల్కమ్, నా పేరెలా తెలిసి ఇంతకీ? నా రూమ్మేట్ ఎవరా అనే టెన్షన్ ఆపుకోలేక ముందే తెలుసుకున్నాను. బ్యాగు సూట్ కేసు గోడవారం ఉంచి రెండో మంచం మీద వాలింది. ఫస్ట్ ఇయరా, ఏ బ్రాంచ్? అవునన్నట్టు తలుపి చెప్పింది వర్ణ. కెమికల్. ప్రతిమ మంచినీళ్ళ బాటిల్ అందించింది. ఇంతకుముందు ఏ హాస్టల్లో ఉన్నారు? ముందర ఆ రెస్పెక్ట్ తీసి పక్కన పడేస్తావా? నువ్వు సీనియర్ వైనా రూమ్మేట్వి కాబట్టి అస్సలు రెస్పెక్ట్ ఇచ్చే సీనే లేదు. పక్కన నవ్వింది ప్రతిమ. సరే వర్ణ చెప్పు. మాది ఈ ఊరే, నేను పుట్టక ముందు నుంచి మేము హైదరాబాద్ సెటిల్ గుజరాతీని అన్నమాట. మా నాన్నది గోల్డ్ ట్రేడింగ్ బిజినెస్. 6 నెలల క్రితం పుణేలో ఓ పెద్ద షాప్ ఓపెన్ చేశారు. అన్నయ్య అక్కడ ఉండి చూసుకునేవాడు, కాకపోతే వాడు బిజినెస్ ఆపర్చునిటీస్ రావడంతో ఢిల్లీలో ఉండవలసి వచ్చింది. దాంతో మా నాన్న చెలో పుణే, నాన్న కోసం మమ్మీ కూడా. భర్త అడుగు జాడలోనే కదా భార్య నడవవలసింది. గలగలా తెలుగు మాట్లాడుతున్న వర్ణ మోములో చెదరకుండా మెరిసే నవ్వు ఆమె నుండి చూపు తిప్పుకోనివ్వదు. నిన్నెప్పుడు క్యాంపస్లో చూడలేదు నేను, ఎలా మిస్ అయ్యాను? పేరు తెలియకపోయినా నిన్ను చూశానమ్మోయ్. అసలే సీనియర్లుగా భయపెట్టేస్తారు. వర్ణ ఎక్స్ప్రెషన్స్ చూసి విరగబడి నవ్వింది ప్రతిమ. హఠాత్తుగా వర్ణ మొహంలో నవ్వు మాయమైంది. మీ ఫ్రెండ్ గౌరీ శాడ్ స్టోరీ తెలుసు, నీ రూమ్మేట్ కదా? ఐ హర్డ్ చాలా మంచి అమ్మాయి, నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా. ప్రతిమ వదనంలో విషాదం నిండింది. నా ఉద్దేశం నేను బాధ పెట్టాలని కాదు, ఫ్రెండ్షిప్కి ప్రాణమిచ్చే నాకు స్నేహం విలువ తెలుసు. ప్రతిమని ఓదార్చే ప్రయత్నం చేస్తోంది వర్ణ. గౌరీ జ్ఞాపకాలు ప్రతిమ కను కొలకుల్లో నీళ్లు నిలిపాయి. సారీ అనవసరంగా గుర్తు చేశానేమో, అయినా నన్ను గౌరీ అనుకో, గౌరీలా నేను నీకెప్పటికీ మంచి రేస్తానవుతా, ప్రతిమ చేతిలో తన చేయించి ప్రామిస్ చేసింది. అలాగే నీ ఫ్రెండ్స్ అందరూ నాకు ఫ్రెండ్స్, తేరుకుంది ప్రతిమ. మళ్ళీ గలగలా మాట్లాడుకుంటూ కబుర్లలో పడిపోయారు ఇద్దరు. రాత్రి 11 అయ్యింది. హైటెక్ సిటీ రోడ్లలో అప్పుడప్పుడు వెహికల్స్ స్పీడ్గా పోతున్నాయి. సురభేంద్ర మలుపు రోడ్ దగ్గరకు వచ్చేసరికి ఒక ఆటో ఆగింది. డ్రైవర్ రాజు చాలాసేపు ట్రై చేశాడు. కొత్త ఆటో, రోడ్డెక్కి ఇంకా 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే ప్రాబ్లం రావటంతో రాజు మనసు పాడైపోయింది.
ఏం చేయాలో అర్థం కాలేదు. రోడ్డు మీద వదిలేస్తే పెట్రోలింగ్ పోలీసులతో సమస్య వస్తుంది. అయినా కొత్త ఆటోని అలా రోడ్డు మీద వదిలేయటానికి అతడికి మనసొప్పలేదు. మలుపు రోడ్డులోకి ఆటోను తీసుకొచ్చి ఓ పక్క నిలబెట్టి లాక్ చేశాడు. చుట్టూ చూశాడు. సురభేంద్ర బిల్డింగ్ ఎదురుగా ఉన్న కన్స్ట్రక్షన్ దగ్గర వాచ్మెన్ కనపడటంతో ఆటోలో ఉన్న బ్యాగ్ తీసుకుని అక్కడికి నడిచాడు. ఎవరు కావాలా? రాజుని చూసి ప్రశ్నించాడు యాదగిరి. చేతిలో ఉన్న బాటిల్ కనబడకుండా వెనక్కి పెట్టాడు. అతడి భార్య పిల్లవాడిని పక్కలో వేసుకుని గుడిసెలో నిద్రపోతోంది. అబ్బే, ఎవరికోసం కాదన్నా, నా ఆటో ఆగిపోనాది. ఏటి, పంచర్ పడిందా? లేదు, ఇక్కడికొచ్చేసరికి ఆగిపోనాది, ఆన్ అవ్వటం లేదు. లాక్ చేసి వెళ్ళిపోయినా ఏం కాదు. కొత్త ఆటో, వదిలేస్తే ఎవడైనా కిలుకుతాడని భయం వేస్తుంది. మా తమ్ముడికి ఫోన్ చేసినా లైన్ దొరకటం లేదు. ఏ టైంకైనా ఆడొస్తే ఆడి ఆటో కట్టేసి మెల్లిగా తోలుకుపోతాం. మరింకేం ప్రశ్నలు వేయకుండా ఊరుకున్నాడు యాదగిరి. మాట్లాడకుండా ఊరుకుంటే వెళ్ళిపోతాడని తలచి తల పక్కకు తిప్పుకుని కూర్చున్నాడు. బాసు, కొద్దిగా నీళ్ళిస్తావా? బ్యాగులోంచి ఖాళీ బాటిల్ తీసి చూపుతూ కొంచెం దటుపటాయిస్తూనే అన్నాడు రాజు. నీళ్ళిచ్చేస్తే వెళ్ళిపోతాడనుకుని ఎడం చేత్తో బాటిల్ అందుకున్నాడు యాదగిరి. ట్యాప్ దగ్గర నీళ్లు పడుతుంటే తను మాట్లాడటం కంటిన్యూ చేశాడు రాజు. నాకు మా ఆవిడ కోసమని 2 చికెన్ బిర్యానీలు కట్టించుకొచ్చా. ఇక్కడ ఇరుక్కుపోయినాను, ఆకలేస్తుంది. ఇప్పుడిప్పుడే ఇంటికి పోయే పరిస్థితి లేదు. బాసు, బిర్యానీ తింటావేంటి? మందులోకి ఊరగాయ చప్పరిస్తున్న యాదగిరికి చికెన్ ముక్కల తలంపు నోరూరించింది. వాటర్ బాటిల్ నింపుకుని వెనక్కి తిరిగిన అతడికి రాజు చేతిలోని ఫారిన్ విస్కీ బాటిల్ కనిపించగానే కళ్ళు మెరిశాయి. మా బావ ఫ్రెండ్ ఒకడు దుబాయ్ నుంచి వచ్చాడు. అతను ఇచ్చిన పార్టీలో మిగిలిపోయిన బాటిల్ మా బావ తెచ్చేసిండు. ఓ పెగ్గేద్దామా? ఈ మంది ఇదివరకు తాగాను, చాలా బాగుంటుంది. యాదగిరి గుడిసెలోకి వెళ్ళి 2 గ్లాసులు తెచ్చాడు. కాంక్రీట్ స్లాబ్తో తయారు చేసిన బల్ల మీద కూర్చుని ఇద్దరూ మందు తాగటం మొదలెట్టారు. మధ్యలో బిర్యానీలో చికెన్ ముక్కలు తింటూ పిజ్జా పాటి మాట్లాడుకుంటున్నారు. నువ్వు చెప్పినట్టే ఈ మందు చాలా బాగుంది బాసు, మందుని ఆస్వాదిస్తూ అన్నాడు రాజు. అయినా నీకు ఎట్టా తెలుసు? నాకోసారి ఓ కుర్రాడు ఇచ్చాడు. ఓ, ఈ రోజుల్లో కుర్రవాళ్ళు కూడా ఫారిన్ మందుకు అలవాటు పడిపోయారన్నమాట. ఆ కుర్రవాడిని చూస్తే తాగుతాడని అనిపించలేదు. వాళ్ళ ఇంట్లోది పట్టుకొచ్చి ఇచ్చినట్లున్నాడు. ఓహో, ఇంతకీ ఆ కాస్ట్లీ మందు నీకెందుకు ఇచ్చాడంటావు? కాక్టైల్ ఎఫెక్ట్ యాదగిరి మీద పనిచేస్తోంది. నాతో చిన్న పని అవసరం వచ్చి బదులుగా ఈ మందు బాటిల్ ఇచ్చిండు. అట్లాగా ఇలాంటి మందు దొరుకుతుందంటే నేను కూడా ఎట్లాంటి పనికైనా రెడీ. రాజు బిర్యానీ తినటం పూర్తి చేశాడు. యాదగిరి మాత్రం బిర్యానీ తింటూనే మందు కూడా తీసుకుంటున్నాడు. అవును బాసు, ఆ ఎదుర బిల్డింగ్లోకి దయ్యం వచ్చి ముగ్గురిని చంపేసిందంట కదా. ఆ అవును, అప్పటి నుంచి చాలా భయపడుతున్నాం. నువ్వు చూసినవా దయ్యాన్ని? లేదు, ఆ రోజు ఆ ఫారిన్ మందు తాగిన పొద్దెక్కేదాకా అస్సలు తెలివి రాలే. రాజు ట్యాబ్ దగ్గర నడిచి చేయి కడుక్కున్నాడు. మా తమ్ముడు వచ్చినట్లున్నాడు, తాడుగట్టి ఆటోని లాక్కుపోతావు, నేను వెళ్తా బాసు. యాదగిరి కంప్లీట్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాడు. అతడి సమాధానం కోసం చూడకుండా బయలుదేరాడు రాజు. ఆటో దగ్గరికి నడిచి అన్లాక్ చేసి సెల్ఫ్ స్టార్ట్తో ఆన్ చేశాడు. గేర్లు మార్చి కుకుట్పల్లి పోయే మార్గంలోకి స్పీడ్గా నడిపాడు. కొంత దూరం పోయాక రాజు వేషంలోంచి బయటకు వచ్చాడు ప్రకాష్. పెట్టుడు మీసం గడ్డం తీసి వెనక సీట్లోకి విసిరాడు. మొబైల్ స్విచ్ ఆన్ చేసి కరెంట్కి డయల్ చేశాడు. వీ హ్యాడ్ గుడ్ ప్రోగ్రెస్ కరెంట్. ఇవి 3 పర్ఫెక్ట్లీ ప్లాన్డ్ మర్డర్స్ ఎగ్జిక్యూటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. వివరాలు చెప్పాడు. మరెందుకు? ఆ వాచ్మెన్ని సెల్లో వేసి కుళ్ళబొడిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయిగా. లేదు కరణ్, ఆ వ్యక్తిని మళ్లీ చూపించినా గుర్తుపట్టగలడనుకోను. అంతేకాకుండా ఆ బిల్డింగ్ పైనుంచి వీడియో షూట్ జరిగిన విషయం కూడా అతనికి తెలియదు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, మనం చేసే ఈ ఇన్వెస్టిగేషన్కి ప్రజల మనోభావాలకి సంబంధం ఉంది. అనవసరంగా మీడియా దృష్టిలో పడి వాళ్ళు సీన్ క్రియేట్ చేశారంటే కొత్త సమస్యలు వచ్చిపడతాయి. సో ఏదోలా మనమే క్లూస్ వెతకాలి. కరణ్ ఏం మాట్లాడలేదు. సరే, రేపు ఉదయం 11 గంటలకల్లా వచ్చాయి, చాలా పనులు చేయాలి మనం. ప్రకాష్ మాటలకి సరేనన్నాడు కరణ్. మైత్రివనం దగ్గర ఒక ఇంటర్నెట్ సెంటర్లో దయ్యం వీడియో యూట్యూబ్లోకి అప్లోడ్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే అక్కడి నుంచి దర్యాప్తు ముందు పడలేదు. ఎవరు అప్లోడ్ చేశారో తెలుసుకోలేకపోయారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ పక్క ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా సీక్రెట్గా తమ ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు ప్రకాష్, కరణ్. హతులు 3 కుటుంబాలు, బంధువులు, స్నేహితులు, చాలామంది వివరాలు సేకరించారు. వ్యాపార లావాదేవీల్లో ప్రత్యర్థులకు సంబంధించిన వ్యక్తుల్లో అనుమానించదగ్గ వారి వివరాలు సేకరించి పరిశీలన చేశారు.
ఇంతవరకైతే క్లూస్ ఏం దొరకలేదు. గోరి కుటుంబం వైపు నుండి ఎవరైనా పగదీర్చుకునే ప్రయత్నం చేశారేమో అనే కోణంలో పరిశీలించేందుకు వైజాగ్ వెళ్లారిద్దరు. రామినాయుడు కుటుంబాన్ని కలిశారు. దేవుడి ప్రకోపానికి ప్రకృతి సృష్టించిన చార్థాం విలయంలో కనుమరుగైపోయిన తమ్ముడు, రక్కసిమూకుల వికృత కీడకి బలైపోయిన కూతురు, ఈ రెండు దుర్ఘటనలు ఆ ఇంటి లిపాదిని జీవోత్సవాలుగా మిగిల్చాయి. ఏటు చెప్పమంటారు బాబు, మా పిల్ల ఆత్మరూపంలో వచ్చి ఆ దుర్మార్గులు ముగ్గురిని సంపిందని తెలిసాక మా మనసులు కూసింత కుదుటపడ్డాయి. కానీ మా పిల్లలేని లోటు ఈ జన్మకి తీరుతుందా బాబు? ఆ కుటుంబ పరిస్థితికి ప్రకాష్ హృదయం ద్రవించింది. ఇంట్లో ఉండే సభ్యుల పేర్లు, అలాగే వాళ్ల బంధువుల వివరాలు నోట్ చేసుకున్నాడు కరణ్. భాగ్యం బట్టి కల్పించింది ముగ్గురికి. మీకెవరైనా శత్రువులు ఉన్నారా? అంటే ఎవరితోనైనా తగవులు కానీ సమస్యలు కానీ? ఆ దేవుడే మా మీద పగబట్టిండు. ఇన్ని కష్టాలు పడితే ఎవరిననుకునే లాభం? మాకైతే ఎవరూ శత్రువులు లేరు బాబు. హైదరాబాద్లో మీకు బంధువులు ఎవరైనా ఉన్నారా? హైదరాబాద్లో మాకు చుట్టాలైన స్నేహితులైన ఈశ్వర్ బాబు ఫ్యామిలీ, రవి, ప్రతిమ, వీళ్ళు తప్ప మరెవ్వరూ లేరు. వాళ్ళందరూ తమకెంత సాయపడింది చెప్పుకొచ్చాడు రామినాయుడు. మా మజ్జిగౌరి అంటే ఆ కాలేజీ పిల్లలందరికీ వల్లమాలిన అభిమానం. ఆళ్లే దగ్గరుండి చూసుకునేవారు. మా పిల్ల హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రనక పగలనక ఆళ్లే కష్టపడ్డారు. అది చచ్చిపోయినప్పుడు మాకంటే ఆళ్లే ఎక్కువ బాధపడ్డారు. వివరాలు రాసుకున్నాడు కరణ్. టీ తాగడం పూర్తయ్యాక ఇంకోసారి వచ్చి కలుస్తామని చెప్పి బయలుదేరారిద్దరు. సో జేఎన్టీయూ స్టూడెంట్స్తో మాట్లాడితే గౌరీకి సంబంధించిన పర్సనల్ విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ట్రాక్ లాంటివి ఏవైనా ఉన్నాయేమో తెలియచ్చు సార్, తన అభిప్రాయాన్ని చెప్పాడు కరణ్. ప్రకాష్ సమాధానం ఇవ్వలేదు. ఒక నిమిషం ఆలోచించాక అన్నాడు, అసలు ఈ కాలేజీ స్టూడెంట్స్ని మనం ఎందుకు సస్పెక్ట్ చేయకూడదు? తమ ప్రాణ స్నేహితురాలి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నారేమో. కరణ్ ఈ కొత్త డౌట్కి కన్ఫ్యూజ్ అయిపోయాడు. మన ప్రొఫెషన్ ధర్మం ప్రకారం ఎవరినైనా అనుమానించవలసిందే, ముక్తాయించాడు ప్రకాష్. టాక్సీ ఎక్కాక ఎయిర్పోర్ట్కి పోనివ్వమని డ్రైవర్కి చెప్పాడు. ప్రతిమ మొబైల్ మోగింది. రాత్రి చాలాసేపు ప్రాజెక్ట్ వర్క్ చేయడంతో, ఆదివారం కావడంతో ఉదయం 9 లేవలేదు. ఎడవ చేతితో ఫోన్ అందుకుని ఎవరన్నది చూడకుండానే హలో అంది. అట్నుంచి లలిత మాట్లాడుతోంది. ప్రతిమ, గొంతు గుర్తుపట్టగానే లేచి కూర్చుంది ప్రతిమ. ఆంటీ గుడ్ మార్నింగ్, ఎలాగున్నావురా? బాగున్నాను ఆంటీ. ఈరోజు ప్రోగ్రామ్ ఏమైనా ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారా? బట్టలు ఉతుకోవడం, తర్వాత ప్రిపరేషన్, అంతే. సరే, నువ్వు వర్ణ ఫ్రెష్అప్ అయినాక మాసిన బట్టలు తీసుకుని ఇక్కడికి వచ్చేయండి, వాషింగ్ మిషన్లో పడేద్దాం. ఏం పర్లేదా ఆంటీ? అలా కాదురా, ఇవాళ ఈషు బర్త్డే, అందరం కలిసి సర్ప్రైజ్ చేద్దామని. ఆంటీ, ఈషు బర్త్డే 5 కదా, తెలుగు తిథుల ప్రకారం ఇయ్యాలే. అయితే ఈషుకి ఈ విషయం తెలియదు ఇంకా. మనమందరం సర్ప్రైజ్ చేస్తే బాగుంటుందని నేను అంకుల్ ఇట్లా ప్లాన్ చేసినాం. లంచ్ డిన్నర్ ఇక్కడే. సూపర్ ఆంటీ, అదు. అయితే మేము చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చినామో చెప్పాలిగా. ఏవో డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి వచ్చినామని చెప్పు. అలాగే ఆంటీ. రవికి కూడా ఫోన్ చేసిన, వస్తానని చెప్పిండు. ఓసారి వర్ణకి ఫోన్ ఇవ్వు. అప్పటికి లేచి ఈ మాటలు వింటున్న వర్ణ ఫోన్ అందుకుంది. హాయ్ ఆంటీ, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. అంతా అర్థమైంది నాకు. ఇక చూసుకోండి, ఐడియా మీది, ఎగ్జిక్యూషన్ మాది. సరే సరే. ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది. ప్రతిమ, నేను యూనివర్సల్ బేకరీకి వెళ్ళి కేక్, ఇంకా బర్త్డే పార్టీ ఐటమ్స్ పట్టుకొస్తాను. ఈలోగా నువ్వు రెడీ అయితే నేను రాగానే బయలుదేరదాం. చెంగున మంచం మించి ఎగిరి దూకి గబగబా బాత్రూంలోకి దూరింది. 1 తయారైంది ఆమె. పెప్పే జీన్స్ మీద సిల్క్ పీజెంట్ టాప్ వేసుకుంది. ట్రెండీ సన్గ్లాసెస్ పెట్టుకుంది. ప్రతిమ, నేను వెడుతున్నా. హీల్స్ తొడుక్కుని పరుగు తీసింది. గ్రౌండ్ ఫ్లోర్లో బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి బయటికి నడిచింది. 11:30 కల్లా చేతుల నిండా బ్యాగులతో వచ్చింది. ఫ్రూట్ కార్వింగ్స్తో డెకరేట్ చేసిన బటర్ స్కాచ్ బర్త్డే స్పెషల్ కేకు, పార్టీ ప్యాకు, బెలూన్స్, డెకరేషన్స్, కోన్ హ్యాట్స్, ఇలా ఎన్నో ఐటమ్స్ కొనుక్కొచ్చింది. ఏంటి వాణ, సెకండ్ షాప్ కొనుక్కొచ్చేసినట్లునో? ప్రతిమ వేళా కూడా వాడింది. మరి ఈవెంట్ తెలిసాక ఊరుకుంటామా? ఇరగదీసేమో. వర్ణకి చాలా ఉత్సాహంగా ఉంది. అందరితో కలిసిపోయి ఆనందంగా నవ్వుతూ నవ్విస్తూ ఉండటం ఆమెకు దేవుడిచ్చిన వరం. ఎలాంటి వాళ్లతోనైనా ఇట్టే స్నేహం చేసేస్తుంది, గలగలా మాట్లాడేస్తుంది, మనసులో ఏ అరమరికలు లేకుండా కలిసిపోతుంది. ప్రతిమ గబగబా బ్రెడ్ స్లైసెస్ తిన్నాక బయలుదేరారిద్దరు. హాస్టల్ బయట ఎదురొచ్చిన ఆటో ఎక్కి
కేపీహెచ్బీ కాలనీ 6 ఫేజ్లో ఈశ్వర్ వాళ్ల ఫ్లాట్కి చేరుకున్నారు. దగ్గరగా వేసి ఉన్న తలుపులు తోసి మెల్లిగా లోపలికి ప్రవేశించారు. వండ గబగబా లోపలికి పరుగుదీసి బ్యాగులన్నీ హాల్లో డైనింగ్ టేబుల్ వెనక ఉంచి కనబడకుండా ఓ టవల్తో కవర్ చేసింది. నరేందర్ వీళ్ళని చూసి విష్ చేశాడు. రండి రండి, బాగున్నారామ్మా, లలిత, ప్రతిమ వర్ణ వచ్చిండ్రు. కిచెన్లో ఉన్న లలిత నవ్వుతూ బయటకు వచ్చింది. ఆమెనికే రమణి వచ్చింది. ఆంటీ, ఈశుకి ఇంకా తెలియదుగా, రవి వచ్చే వరకు ఆగి అప్పుడు ఒక్కసారిగా గోల చేసేద్దాం, స్వరం తగ్గించింది వర్ణ. రమణికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. తాము చేయబోయే గోలను తలుచుకుని నవ్వేసుకుంటోంది. ఈశ్వర్ లోపలి గదిలో తలుపు దగ్గరగా వేసి ల్యాప్టాప్ మీద వర్క్ చేసుకుంటున్నాడు. రమణి వెళ్ళి ఫ్రెండ్స్ వచ్చిన విషయం ఈశ్వర్కి చెప్పింది. ల్యాప్టాప్ మూసేసి హాల్లోకి వచ్చి నవ్వుతూ పలకరించాడు ఈశ్వర్. హాయ్ ప్రతిమ, హాయ్ వర్ణ, ఏమిటి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఆట పట్టించడం మొదలెట్టింది వర్ణ. అంటే చెప్పకుండా రాకూడదా సీనియర్ సార్? ఆహా, అట్లా అని కాదు. సర్లే ప్రతిమ, ఓ పావుగంట ఉండి వెళ్ళిపోదాం, ఇంకోసారి ముందుగానే చెప్పొద్దాం, మరింత కవ్వించే ప్రయత్నం చేసింది, నవ్వేశాడు ఈశ్వర్. నీ కామెడీ చాలు గాని అని ప్రతిమ వైపు తిరిగాడు. ఏమిటి ప్రతిమ, ఈ పిల్లని ర్యాగింగ్ చేయకుండా వదిలేసిండ్రు, మనలాంటి సీనియర్లని లెక్క చేయడంలే. అవునవును, ఏం పర్లే, మళ్ళీ ర్యాగింగ్ చేయమని చెప్తా అందరు సీనియర్లకి, ప్రతిమ వంతపాడింది. ఇక ఇప్పుడేం చేస్తారు, చేదాటిపోయింది, ఇప్పుడు మనల్ని ర్యాగింగ్ చేసే లెవెల్లో ఉంది, మళ్ళీ నవ్వేశాడు ఈశ్వర్. చూడాంటి, జూనియర్ నన్ను చూడకుండా ఎలా ఏడిపిస్తున్నారో, బొంగమూతి పెట్టింది వర్ణ. నాకేం పర్లేదు కానీ ఈ సీనియర్ అమ్మకి ఏవో డౌట్లు ఉన్నాయట, నీ దగ్గర గైడెన్స్ తీసుకుందామని వచ్చాం. అమ్మా, తల్లి దగ్గరికి వెళ్ళాడు ఈశ్వర్. అటు తిరిగి స్వరం తగ్గించి మాట్లాడాడు. లంచ్కు ఉండమని చెప్తే బాగుంటుందమ్మా. వస్తున్న నవ్వు నాపుకుంటూ ఆలోచనలో పడ్డట్టు మొహం పెట్టింది లలిత. మనం నలుగురికి ఆల్రెడీ వండేసిన, ఏముందిలే, వెళ్ళి ఇద్దరికి కూడా వండేస్తా, సుఖమించి లేచింది లలిత. ఆమె చేయి పట్టుకుని ఆపాడు ఈశ్వర్. ఆగమ్మా, నువ్వు కూర్చో, నేను వెళ్ళి చందమామ రెస్టారెంట్కు పోయి లంచ్ ప్యాక్ పట్టుకొస్తా. లలిత ఏదో చెప్పబోయేంతలో రవి వచ్చాడు. అందరూ అతనికి హాయ్ చెప్పారు. 5 నిమిషాలు మాట్లాడుకున్నాక హోటల్కి వెళ్ళడానికి లేచాడు ఈశ్వర్. ఆగండి ఆగండి, ఒక సర్ప్రైజ్ అనౌన్స్ చేయబోతున్నాను, వెళ్ళబోతున్న ఈశ్వర్ని ఆపుతూ అంది వర్ణ. ఏటా సర్ప్రైజ్ అని కుతూహలంగా చూశాడు ఈశ్వర్. మిగిలిన వాళ్ళంతా తెలుసుకోవటానికి ఆసక్తి చూపుతున్నట్లు నటించారు. నేను 10 అంకెలు కౌంట్ డౌన్ చేస్తాను, ఈ లోపల గెస్ చేయండి, ఎవరు కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాం. ఈశ్వర్ సిన్సియర్గా ఆలోచిస్తుంటే మిగిలిన వాళ్ళు బుర్రలు చించుకుంటున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. వర్ణ నెంబర్లు పలకటం మొదలెట్టింది. 10, 9. కొంపదీసి, నీకు సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసిందా ఏమిటి? రవి వేళాకోళం ఆడాడు. వర్ణ పక్కున నవ్వింది. నా మీద నీ అభిప్రాయానికి మెనీ థ్యాంక్స్ రవి, కానీ నీ కళ నెరవేరే అవకాశం నియర్ ఫ్యూచర్లో లేదు. అందరూ పక్కపక్కా నవ్వారు. ఇంకా ఆలోచించండి, నెంబర్లు లెక్కేయడం కంటిన్యూ చేసింది. నాకు అర్థమైంది, నీకు పెళ్లి కుదిరిపోయినట్లుంది, కరెక్టేనా? చటుక్కున లేచింది లలిత. ఆంటీ, వర్ణ బుంగమూతి పెట్టింది. అక్కడ నవ్వులు విరుస్తున్నాయి. నరేందర్ ముందుకొచ్చాడు. నేను చెప్తా, నీకు లవర్ దొరికిండు అవునా? గిజ్జ గిజ్జ గింజుకుంది వర్ణ. అంకుల్, నన్ను ఆట పట్టించడానికి డిసైడ్ అయిపోయారా? కొద్ది క్షణాలు ఆగి కళ్ళు చక్రాలా తిప్పుతూ అంది. అయినా మీరున్నారుగా, ఏమో నా మనసుకు నచ్చినవాడు దొరికేస్తాడేమో. వర్ణ మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది ప్రతిమ. ఈశూ, నువ్వు గెస్ చేయి చూద్దాం, నవ్వుతూ అంది వర్ణ. తల అడ్డంగా తిప్పి నవ్వేశాడు ఈశ్వర్. నాకేం తట్టడంలా. 2, 1, 0. నెంబర్లు లెక్కబెట్టడం పూర్తి చేసింది వర్ణ. సో ఇక నేనే చెప్పేస్తున్నాను. టక్కున ఈశ్వర్ చేయి పట్టుకుని లాగి షేక్ హ్యాండ్ ఇచ్చింది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈశ్వర్ తీర్పునేలోపు మిగిలిన వారంతా చెయ్యందుకుని విషస్ చెప్పారు. ఈశ్వర్ నోటమాట రాలేదు. తన బర్త్డే ఈరోజు కాదు కదా, మరి వీళ్ళంతా హడావిడి చేస్తున్నారేమిటి? ఆశ్చర్యపడుతూ కన్ఫ్యూజన్లో తడబడిపోయాడు. లలిత అసలు సంగతి చెప్పింది. ఓహో, అందరూ కలిసి ప్లాన్ చేసి మరీ నన్ను బుక్ చేసిండ్రు, ఉడుక్కుంటున్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టి నవ్వేశాడు. బుక్కు లేదు, నవలా లేదు, నువ్వు ఇప్పుడే పుట్టావమ్మా, ఉళబుళా అయి వర్ణ ఎక్స్ప్రెషన్కి అందరూ జతగలిపారు. కేక్ కటింగ్ కోసం ప్రతిమ, వర్ణ, రమణి గబగబా ఏర్పాట్లు చేశారు. టీ పాయిని మధ్యలోకి లాగి దాని మీద కేక్ని పెట్టారు. రమణి అందరికీ కోన్ హ్యాట్స్ తగిలించింది. ప్రతిమ కర్టెన్ మీద బర్త్డే బ్యానర్ తగిలించింది. బలూన్లు ఊది గుత్తుల్లాగా అక్కడక్కడా కట్టింది.
అందరూ బర్త్డే పాట పాడుతుండగా ఈశ్వర్ కేక్ కట్ చేశాడు. ఆ తర్వాత వర్ణ బారి నుండి తప్పించుకోవటానికి ఇల్లంతా పరుగులు తీసి అపసోపాలు పడ్డాడు. వర్ణతో పాటు ప్రతిమ రమణి తోడై పేస్ట్రీ అంతా ఈశ్వర్ మొహానికి పట్టించారు. పిల్లల సరదాలకి మహా ఆనందపడ్డారు నరేందర్, లలిత. కబుర్లు చెప్పుకుంటూ ఆట పట్టించుకుంటూ లంచ్ కానిచ్చేశారు. అప్పటికప్పుడు సినిమాకి వెళదామని ప్రపోజ్ చేశాడు ఈశ్వర్. టికెట్లు దొరుకుతాయో లేదో అనే డౌట్ ఉన్నప్పటికీ ట్రై చేద్దామనే ఉద్దేశంతో బయలుదేరి వెళ్లారు. హైదర్నగర్లోని మల్లికార్జున థియేటర్లో ఓ కామెడీ సినిమాకి టికెట్స్ దొరికాయి. సినిమా కామెడీని మించిపోయిన డబుల్ జోష్తో ఎంజాయ్ చేసి తిరిగొచ్చాక ఆడవాళ్ళందరూ కలిసి డిన్నర్ కోసం వంటకాలు తయారు చేశారు. కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేశాక రాత్రి 8:30 రవి తన కారులో ప్రతిమా వాళ్లను హాస్టల్ దగ్గర దింపేసి ఇంటికి వెళ్ళిపోయాడు. వైస్ ఛాన్సలర్తో అర్జెంటుగా మీటింగ్ అని కబురు రాగానే కాన్ఫరెన్స్ హాల్ దగ్గరికి గబగబా నడిచాడు ఈశ్వర్ రవి. అప్పటికి అక్కడ ఓ 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్లలో ప్రతిమ కూడా ఉంది. 10 నిమిషాల తర్వాత వైస్ ఛాన్సలర్ కాన్ఫరెన్స్ హాల్లోకి ప్రవేశించాడు. అతడితో పాటు లోనికి వచ్చిన ప్రకాష్ కరణ్లను పరిచయం చేశాడు. స్టూడెంట్స్, హీస్ మిస్టర్ ప్రకాష్ అండ్ హీస్ కరణ్. దే ఆర్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ బ్యూరో. గౌరీ కేసు చూస్తున్నారు. కొన్ని విషయాల కోసం వచ్చారు. స్టూడెంట్స్ ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకున్నారు. ఈశ్వర్ రవి ప్రతిమ కళ్ళతోనే మాట్లాడుకున్నారు. తాము వచ్చిన కారణం వివరించాడు ప్రకాష్. హాయ్ గైస్, మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో మీరు ఈజీగా గెస్ చేయగలరు. మీ క్లాస్మేట్ గౌరీ 3 రాక్షసుల చేతిలో దారుణంగా గ్యాంగ్ రేప్కి గురై మృత్యువుతో పోరాడి చనిపోవటం చాలా బాధాకరం. అయితే ఆ తర్వాత రాక్షసులు 3 మరణానికి గురి కావడం అందరినీ శాంతపరిచింది. నేరస్తులకు తగిన శిక్ష పడిందని అందరూ సమాధానపడ్డారు. దట్స్ గుడ్. కానీ గౌరీ ఆత్మగా మారి తన పగ తీర్చుకుందనే ప్రచారం లేదా నమ్మకం కరెక్ట్ కాదు. ఈ 3 నేరస్తుల హత్యల వెనుక మానవ ప్రమేయం ఉందని మా నమ్మకం. ఆ మిస్టరీని బయటపెట్టడానికి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 1 నిమిషం ఆగి అందరి హావభావాలు పరిశీలించాడు. స్టూడెంట్స్, ఒక్క విషయం, ఈ 3 నేరస్తుల మృతికి చింతించే వాళ్ళు ఎవరూ లేరు. ఆ శిక్ష కరెక్టే. కానీ అంధవిశ్వాసాల ముసుగులో వాస్తవాలను దాచిపెట్టకూడదనేది మా వాదం. అత్యున్నత విద్యను అభ్యసిస్తున్న మీరు సైన్సే అన్నిటికీ ఆధారం అనే హేతుబద్ధ వాదనను బలపరుస్తారని నా పూర్తి విశ్వాసం. స్టూడెంట్స్ మొహాల్లో భయం తొంగి చూస్తోంది. దర్యాప్తుల పేరు చెప్పి తమ చదువు డిస్టర్బ్ అవుతుందేమోనని. సో నేరస్తుల హత్యకి వారి శత్రువులైనా కారణం కావచ్చు, లేదా గౌరీ సానుభూతి పరులైనా కావచ్చు. ఈ పరిశోధనలో మీరు సహకరించి మీకు తెలిసిన విషయాలు చెప్తే ముఖ్యమైన క్లూస్ దొరికే అవకాశం ఉంది. ఐ లుక్ ఫర్ యువర్ కోఆపరేషన్. వైస్ ఛాన్సలర్ బయటకు వెళ్ళిపోయాడు. కాన్ఫరెన్స్ హాల్కి ఆనుకుని ఉన్న క్యాబిన్లో ప్రకాష్ కూర్చున్నాడు. కరణ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని లోలకి పంపించగా ప్రకాష్ తాను సిద్ధం చేసుకున్న ప్రశ్నలతో పాటు అప్పటికప్పుడు తోచిన ప్రశ్నలను సంధిస్తూ ఇంటర్వ్యూ చేశాడు. ప్రతి స్టూడెంట్ చెప్పిన విషయాలు రాసుకున్నాడు. కరణ్ మాత్రం కాన్ఫరెన్స్ హాల్లోనే ఉండి స్టూడెంట్స్ తమలో తాము మాట్లాడుకోకుండా దూరంగా కూర్చోబెట్టి మానిటర్ చేస్తున్నాడు. అలాగే ఇంటర్వ్యూ పూర్తయిన స్టూడెంట్ని మిగతా వారితో కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి పంపిస్తున్నాడు. అందరూ మాట్లాడడం పూర్తయిపోగా ప్రతిమ, రవి కూడా ప్రకాష్ రూమ్కి వెళ్ళి రావటం అయింది. చివరిన ఈశ్వర్ని లోపలికి పంపించాడు కరణ్. కమాన్ బాయ్, యు ఆర్ ఈశ్వర్ రైట్? యా. గౌరీ గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. మదిలో నిండిపోయిన గౌరీని తలుచుకుంటూ ఆమెపై తన అభిప్రాయం చెప్పడం మొదలెట్టాడు ఈశ్వర్. గౌరీ చాలా మంచి అమ్మాయి అని చెప్పి ఉరుకుండిపోయినానంటే నా మనసు ఒప్పుకోదు. భయం, బిడియం, అభిమానం, నిర్మలం, శాంతం, శ్రద్ధ, సహనం, ఇలా చాలా మంచి లక్షణాలు, ప్రవర్తన కలిగిన వ్యక్తి ఆమె. అందరికీ ఆ అమ్మాయి అంటే చాలా మంచి ఒపీనియనే ఉంటుంది. ఒకసారి చూసి మాట్లాడినాక ఆమె మీద రెస్పెక్ట్ కలుగుతుంది. ప్రకాష్ చిన్నగా తల పంకించాడు. మీరు చెప్పింది కరెక్టే. అందరు స్టూడెంట్స్ ఇలాంటి అభిప్రాయమే చెప్పారు. ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న స్నేహితురాలు దూరమైతే అందరికీ బాధాకరమే. కొద్ది క్షణాలాగి మరో ప్రశ్న వేశాడు. గౌరీ ఎవరినైనా ప్రేమించిందా? జీవంలేని నవ్వు నవ్వాడు ఈశ్వర్. ఆమె చనిపోయిన తర్వాత తెలిసినాది నన్ను ప్రేమించినాదని. ఆమె రూమ్మేట్ ప్రతిమకి తెలిసిండి ఆ విషయం నాకు చెప్పనివ్వలే. గౌరీ చనిపోయాక ఆమె ప్రేమ విషయం దాచడానికి ఇష్టం లేక ప్రతిమ నాకు చెప్పినాది. అవును, కొద్దిసేపటి క్రితం ప్రతిమతో మాట్లాడినప్పుడు ఆమె ఇదే చెప్పింది. ప్రకాష్ ఒక పక్క ఆలోచిస్తూనే మరో ప్రశ్న అడిగాడు.
చాలా నెమ్మదిగా విడియంగా ఉండే ఆమె ప్రేమలో ఎలా పడింది? అందరిలో మిమ్మల్ని ఎందుకు ప్రేమించింది? ఆరాధన నుండి ప్రేమగా మారిన ఫీలింగ్ అని నాకు కలిగిన నమ్మకం. ఆమె ఈ ఊరు వచ్చేనాటికి ఇక్కడ నేను తప్ప వేరెవరూ తెలియదు. నేను ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఇంట్లో ఉండవలసి వచ్చే. ఆ తర్వాత జేఎన్టీయూలో సీటు వచ్చిన తర్వాత నేను ఇక్కడ పూర్తిగా గైడ్ చేసిన, హెల్ప్ చేసిన ఆ రికార్డ్తో ఆమె నాపై అభిమానం పెంచుకుని ఉంటుంది అంతే. సూటిగా చూస్తూ అడిగాడు ప్రకాష్, మీరు ఆమెను ప్రేమించారా? నాకు ఆమెంటే చాలా అభిమానం. ఎంత అంటే నాకు నేను కంటే ఎక్కువ. ఎందుకంత అభిమానం అంటే ఏమో, దానికి కారణం ఆమె అమాయకత్వమా, వేలతనమా, నడవడిక, లేక ఆమె నన్ను నమ్మినందుక ఏమో. అయితే ఈ అభిమానాన్ని ప్రేమ అంటారా? నాకు తెలియదు. మీ మానసిక సంఘర్షణని అర్థం చేసుకోగలను. సరే, మీరంతగా అభిమానించే వ్యక్తి అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్కి గురై మరణించడం మీలో ఆవేశాన్ని రగిలించలేదా? ఈ దుర్మార్గానికి పాల్పడ్డ వాళ్ళని చంపేయాలన్నంత కోపం రాలేదా? చిన్నగా నవ్వాడు ఈశ్వర్. మాలాంటి మిడిల్ క్లాస్కి ఆవేశం క్షణికం సార్. ఆ క్షణంలా నా ముంగడ ఆ రాక్షసులుంటే వాళ్ళని కసి తీరా పొడిచి చంపేవాడేమో. శ్రీనివాస్ అలాగే తన చివరి క్షణం వరకు ప్రయత్నించిండు. కానీ ఇది రియాలిటీ. వాళ్ళెవరో తెలియదు, ఎక్కడుంటారో తెలియదు. మిడిల్ క్లాస్ ఫిర్యాదులకి పోలీస్ వ్యవస్థ అంత చురుగ్గా స్పందిస్తుందా? లేదే. రోజువారీ కష్టాలు, కన్నీళ్ళని పక్కన పెట్టి పోరాటాలు చేయలేం. సో రియాలిటీలోకి వచ్చేసరికి ఆవేశం చల్లబడిపోతుంది. అవునన్నట్లు తలుపాడు ప్రకాష్. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ తర్వాత మీకెవరి మీదైనా అనుమానం కలిగిందా? నేను ఈ ప్రశ్న అడిగింది హంతకులను ఉద్దేశించి మాత్రమే కాదు, వాళ్లకు సంబంధించి వేరెవరైనా ఉన్నారా, ఫ్యూచర్లో సమస్యలు రాకూడదని వాళ్ళేమైనా ఆ ముగ్గురిని మర్డర్ చేశారేమో అనే యాంగిల్లో అడుగుతున్నాను. మాకెవరి మీద డౌట్ రాలే, అనుమానం వచ్చేలా మాకెవరూ ఎదురుపడలే. నిట్టూర్చాడు ప్రకాష్. చివరి ప్రశ్న, గౌరీని ఎవరైనా ప్రేమించారా, ప్రేమిస్తున్నానని వేధించారా? ఈశ్వర్ ఆలోచించి సమాధానం ఇచ్చాడు. నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు. ప్రకాష్ లేచి నిలబడ్డాడు. థ్యాంక్స్ ఈశ్వర్, ఈ ఇన్ఫర్మేషన్తో మేము ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాం. మళ్ళా అవసరమైతే మీతో మాట్లాడతాం. షేక్ హ్యాండ్ ఇచ్చి బయటికి నడిచాడు. ఈశ్వర్ తన క్లాస్ రూమ్ వైపు కదిలాడు. వైస్ ఛాన్సలర్కి థ్యాంక్స్ చెప్పి ప్రకాష్ బయటికి వచ్చేలోగా పార్కింగ్ ప్లేస్ నుంచి కార్ తీసుకొచ్చాడు కరణ్. ప్రకాష్ ఎక్కగానే యూనివర్సిటీ గేట్ దాటించి చౌరస్తా దగ్గర రైట్ టర్న్ తీసుకుని కుకట్పల్లి వైపు పోనిచ్చాడు. ఏం సార్, ఎంక్వైరీ ఎలా ఉంది? కూల్. ఎవరన్నా సస్పెక్ట్ చేస్తున్నారా? తలాడ్డంగా ఊపాడు ప్రకాష్. నో, ఈ స్టూడెంట్స్ని ఎవరిని అనుమానించవలసిన అవసరం లేదు. సో జీవకారుణ్యరావు మేనల్లుడు సందేశ్ మీద నా అనుమానాలు బలపడుతున్నాయి. ఈ మధ్య ఎక్స్ప్రెస్ హైవే కాంట్రాక్ట్ నారోలో మిస్ అయ్యాడు కదా, ఆ కాంట్రాక్ట్ ద్రుపద్ కుమార్ చేజిక్కించుకున్నాడు. ఎప్పటికీ ఈ పోటీ తప్పదనే ఉద్దేశంతో అడ్డు తొలగించుకున్నాడా? దాన్ని క్రాక్ చేయాలి మనం. సందేశ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఆఫీస్ ఇక్కడే, భాగ్యనగర్ కాలనీ పైప్ లైన్ రోడ్లో. ఓసారి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి ఏమైనా ఛానల్ దొరుకుతుందేమో చూద్దామా? ప్రకాష్ మెచ్చుకున్నాడు. గుడ్ ఐడియా, చలో. రెమెడీ సెంటర్ దాటాక కేపీహెచ్బి మెయిన్ రోడ్లో పైప్ లైన్ రోడ్లోకి కార్ని మళ్లించాడు. బాబాగుడి సమీపంలో కార్ని పార్క్ చేసి దిగారిద్దరు. నన్ను న్యూస్ టీవీ ఛానల్లో ఎవరైనా చూసి ఉండవచ్చు, గుర్తుపడతారేమో అంచేత నువ్వు లోనికెళ్ళి జాబ్ ఆపర్చునిటీ కోసం వచ్చారని చెప్పి ఎవరినైనా కలిసి పరిచయం పెంచుకు ప్రయత్నం చేయి. ఒక అరగంట ట్రై చేయి, కుదరకపోతే వెనక్కి వచ్చే ఇంకో దానిలో ట్రై చేద్దాం. అంతవరకు నేను ఇక్కడే కార్లో వెయిట్ చేస్తాను. కరణ్ వెళ్ళాక ప్రకాష్ ఎదురుగా ఉన్న టిఫిన్ సెంటర్లో టీ తాగి ఆ పక్కనే ఉన్న బుక్ స్టాల్లో ఓ 3 మ్యాగజైన్లు కొనుక్కుని కారెక్కి కూర్చుని పుస్తకాలు తిరిగేయటం మొదలెట్టాడు. న్యూస్ వరల్డ్ మ్యాగజైన్లో ఒక విశ్లేషణాత్మక వ్యాసం అతన్ని విపరీతంగా ఆకర్షించింది. ఆ ఆర్టికల్ చదువుతుంటే అతని బ్రెయిన్లో ఎన్నో కొత్త ఆలోచనలు ముసురుకున్నాయి. అరగంట గడిచేసరికి కరణ్ తిరిగి వచ్చాడు. పుస్తకం మూసేసి అతడు చెప్పబోయే విషయాలు వినటానికి కుతూహలం చూపించాడు ప్రకాష్. కార్ డ్రైవ్ చేస్తూ అప్డేట్స్ ఇస్తున్నాడు కరణ్. ఈశ్వర్ బర్త్డే హంగామా గురించి, ఆనందంగా గడిపిన ఆ రోజు గురించి ఇంకా తలుచుకుంటూనే ఉంది వర్ణ. తాము చేసిన అల్లరిని అందరికీ గుర్తు చేస్తూ పడి పడి నవ్వేస్తోంది. ముచ్చటైన ఈశ్వర్ కుటుంబం గురించి అడక్కపోయినా చెప్తోంది. ఆస్తులు అంతస్తులు కన్నా ఫ్యామిలీ లైఫ్ ఎంత గొప్పదో ఆ ఫ్యామిలీని చూస్తేనే తెలుస్తుందనే సత్యాన్ని అందరికీ తెలియపరుస్తోంది. ప్రతిభ మాత్రం గుబులుగా ఉంటోంది, ఆమె ధోరణి అన్యమనస్కంగా ఉంటోంది.
రాత్రి 10 అయింది. డిన్నర్ కానిచ్చేశాక రూమ్లోకి చేరుకున్నారు ఇద్దరు. బెడ్ మీద పక్కకి తిరిగి కూర్చుని డైరీ రాయటానికి ఉపక్రమించింది ప్రతిమ. వన్న తన మంచం మీద కూర్చుని సెల్ఫోన్లో డయల్ చేసింది. అక్క ఎలాగున్నావే? ఐఎమ్ ఫైన్. బెంగళూరులో ఉన్న అక్కతో మాట్లాడుతోంది. అవునక్క. నాని ఏం చేస్తున్నాడు? బావగారు జర్మనీ నుంచి ఎప్పుడొస్తున్నారు? ఓ ఓకే. అక్క అడుగుతున్న వాటికి అవునంటూ సమాధానం ఇస్తోంది. ఆమె అడిగిన ప్రశ్నలకి కాస్త తటపటాయించి జవాబిచ్చింది. అదేం కాదు. నోనో, నువ్వు అప్పుడు సిగ్గుపడ్డావు కానీ నేను ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాగా, కాస్తంత స్వరం తగ్గించి చెప్పింది. ఎస్, ఐఆమ్ ఇన్ డీప్ లవ్ విత్ హిమ్. 100% లవ్. ఇందులో సెకండ్ థాట్ లేదు. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఇవాళ సాయంత్రం డాడీకి ఈ విషయం చెప్పాను. తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. డాడీ అతడితో అరగంట సేపు ఫోన్లో మాట్లాడారు. హీఈస్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. మా లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. గబగబా చెప్పుకుపోతోంది. ఈ మాటలన్నీ ప్రతిమ చెవిలో పడుతున్నాయి. థ్యాంక్స్ అక్క. అలాగే, ష్యూర్. సరే బాయ్. కాల్ కట్ చేసింది. డైరీ రాసే ప్రయత్నంలో ఉన్న ప్రతిమ మనసులో ప్రకంపనలు ఆమెని బుక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పరిపరి విధాలు ఆలోచిస్తోంది. ఊరకంట ఆమెని గమనించింది వర్ణ. ప్రతిమ తలదిప్పి చూసింది ఆమె. సెల్ఫోన్లో మెసేజ్లు చూసుకుంటూ వర్ణ మాట్లాడింది. నీ దగ్గర ఒక విషయం దాచాను ప్రతిమ, ఇప్పుడు చెప్పక తప్పదు. ప్రతిమ గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. నేను ఈశ్వర్ని ప్రేమించాను. ఐ సిన్సియర్లీ లవ్ హిమ్. ప్రతిమ హృదయంలో పెద్ద విస్ఫోటనం. అవును, మొదటిసారి చూడగానే నా మనసు చూరగొన్నాడు. అఫ్కోర్స్, ఈశ్వర్ని నచ్చని వాళ్ళెవరూ ఉండరు. ఈరోజు సాయంత్రమే నా ప్రేమ గురించి చెప్పాను. హీ యాక్సెప్టెడ్. మా డాడీ కూడా ఓకే చేశారు. స్థానమైపోయింది ప్రతిమ. ఆమె కళ్ళల్లో నీటి కొలలు పెదాలు వణుకుతున్నాయి. దుఃఖం తన్నుకొస్తోంది. బలవంతంగా నవ్వుని పిలుపుకుంది. ఓ హార్టీ కంగ్రాచులేషన్స్. కన్నీటి వరద కనిపించకుండా ఉండటానికి తల పక్కకి తిప్పుకుంది. చెంపలపై జాలువారుతున్న కన్నీటిని చున్నీతో తుడుచుకుంది. ఈశ్వర్ని తాను ఎందువల్ల ప్రేమించిందో వణ్ణ చెప్తున్నా అవేవి ప్రతిమని చేరటం లేదు. ఆలోచనలో ఉప్పెనలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఒక నిమిషం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. గత కొన్ని రోజులుగా రాస్తున్న డైరీ పేజీలను ఆమె చింపేయబోతుండగా చటుక్కున వణ్ణ వచ్చి డైరీని లాక్కుంది. ఈ హఠాత్ పరిణామం ఊహించని ప్రతిమ డైరీని వణ్ణ చేతిలోంచి తిరిగి లాక్కునే ప్రయత్నం చేయగా అందుకు అవకాశం ఇవ్వలేదు. ప్రతిమ, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? డైరీని ఎందుకు చింపేస్తున్నావు? ఏం లేదు, డైరీ ఇవ్వు. గద్గద స్వరంతో ఆమె ఏం మాట్లాడలేకపోతోంది. ఏం లేకపోవడం కాదు, నాకు తెలుసు. నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? వణ్ణ సూటిగా చూస్తూ అంది. నువ్వు ఈశ్వర్ని ప్రేమించవు కదూ? ప్రతిమ సమాధానం చెప్పకుండా నీళ్ళచూపులు చూసింది. వణ్ణ గబగబా అల్మారా దగ్గరికి వెళ్ళి పేపర్ల కింద ఉన్న కాగితాలు తెచ్చింది. ఇదేమిటో గుర్తుందా? ప్రతిమ నుంచి సమాధానం లేదు. సరే, నేను చెప్తా విను. ఈశ్వర్ని నువ్వు గాఢంగా ప్రేమించావు. నీ ముగ ప్రేమని ఈ డైరీలో అక్షరబద్ధం చేయటం మొదలెట్టావు. ఎప్పుడైతే గౌరీ ఈశ్వర్ని ప్రేమిస్తున్న విషయం తెలిసిందో ఆనాడు నీ ప్రేమని చంపేశావు. డైరీలో పేజీని చించేశావు. ఇదే డైరీని గౌరీకిచ్చి ఆమె ప్రేమను బతికించావు. సరే, దురదృష్టవశాత్తు గౌరీ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఆ తర్వాత నీ ముగ ప్రేమ మళ్లీ చిగురించింది. ఈ డైరీలో నీ ప్రేమలోకాన్ని క్రియేట్ చేసి ఆ ప్రేమలోనే జీవిస్తున్నావు. ఇన్నాళ్లలో కనీసం ఒక్కసారైనా నీ ప్రేమను వ్యక్తపరిచావా? లేదు. ఇప్పుడు నేనొచ్చి ఈశ్వర్ లవర్నని చెప్తే నీలో నువ్వే కుమిలిపోతూ దహించుకుపోతూ నా ప్రేమని బతికించి నీ ప్రేమని చింపేయడానికి సిద్ధపడిపోయా. నువ్వేమన్నా పెద్ద త్యాగరాణి అనుకున్నావా? కరుకనిపించిన కఠిన వాస్తవాలు మాట్లాడింది వణ్ణ. ప్రతిమ కళ్ళు వర్షిస్తున్నాయి. కన్నీటిని దాచుకునే ప్రయత్నం ఆమె చేయటం లేదు. వణ్ణ కూడా ఆమెని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. వన్ సైడ్ లవ్ ఎప్పుడూ సక్సెస్ కాదు. నీ ప్రేమని నీలోనే దాచుకుంటే ఎలా? ఈశ్వర్కి ఎలా తెలుస్తుంది? వణ్ణ స్వరంలో అనునయం. ఎక్స్ప్రెస్ యువర్ లవ్. ప్రతిమ దగ్గరకు వెళ్ళి ఆమె కన్నీటిని తుడిచింది. నీ మనసులోని ప్రేమని రప్పించాలని అబద్ధం చెప్పాను. నేను ప్రేమించిన విషయం నిజమే, కానీ ఈశ్వర్ని కాదు, రవిని లవ్ చేస్తున్నాను. మిగిలిందంతా నీకోసం వెళ్ళిన కట్టుకథ. ఈ మాటలు వినగానే ఒక్కసారిగా వణ్ణను హత్తుకుని ఏడ్చింది ప్రతిమ. కొద్దిసేపటికి తేలికపడి చిన్నగా నవ్వింది. థ్యాంక్ గాడ్, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నవ్వేస్తూ అంది వణ్ణ. బాత్రూంలోకి వెళ్ళి మొహం వాష్ చేసుకుని వచ్చింది ప్రతిమ. వణ్ణ, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీ ప్రేమ సంగతి ఈశ్వర్కి తెలియాలి. గౌరీ ఈ లోకంలో లేకపోయినా ఈశ్వర్ మనసు నిండా ఆమె ఉంది. నాకు తెలుసు, ఈశ్వర్ ఆమెను మర్చిపోలేడు.
నీ ప్రేమలో ఉన్న సిన్సియారిటీ గెలుస్తుంది. రేపు ఉదయం రవి వాళ్ళ ఇంటికి పెడదాం, ఈశ్వర్ని అక్కడికి రమ్మని చెప్తాను. రవి వాళ్ళ పేరెంట్స్ ఏదో ఫంక్షన్కి పెడుతున్నారని చెప్పారు, సో ప్రైవసీకి ప్రాబ్లం లేదు. నేను నీ ప్రేమ విషయాన్ని ఈశ్వర్కి తెలియజేస్తాను. ఐఎమ్ 100% ష్యూర్ ఈశ్వర్ నీ ప్రేమని అంగీకరిస్తాడు. ప్రతిమ కళ్ళల్లో మెరుపులు, ఆమె మోములో ఆత్మవిశ్వాసం తుడికిసలాడింది. అవును ఈశ్వర్, పాతకాలం సినిమాలోని సావిత్రిలా త్యాగాలు చేసి చరిత్రలో నిలిచిపోవాలనుకుంది ఈ పిచ్చిది. నేను చాలా కష్టపడి డ్రామా ఆడి అసలు విషయం రాబట్టాను. వన్న చెప్పిన మాటలకి నిరుత్తరుడయ్యాడు ఈశ్వర్. ఆమె అందించిన డైరీతో పాటు చింపిన పేజీలు చూస్తున్నాడు. కరెక్ట్, నాకు నిన్నే వర్ణ చెప్పింది. నీకు ఈ విషయం తప్పకుండా చెప్పాలని నిర్ణయించుకున్నాం. రవి కూడా వర్ణ మాటల్ని సపోర్ట్ చేశాడు. ఈశ్వర్, గౌరీ నిన్ను ప్రేమించిన మాట నిజమే, కానీ ఆమె ఇప్పుడు వాస్తవంలో లేదు. ఇలాంటి అడ్డంకులు కష్టాలు వచ్చినా కాలం గడుస్తూనే ఉంటుంది, దాని వెంట మనము నడవాలి. ప్రతిమ ప్రేమలోని సిన్సియారిటీని నువ్వు గౌరవించాలి. సోఫాలో నీలచూపులు చూస్తూ మౌనంగా కూర్చుంది ప్రతిమ. ఆమె ఎదురుగా ఫైబర్ చైర్లో కూర్చుని ఈశ్వర్ చాలాసేపటి వరకు ఏం మాట్లాడలేకపోయాడు. కొంతసేపటికి తలతిప్పి రవిని చూశాడు. నాతో పాటు చదువులంట తోడంటూ స్నేహానికి ప్రాణమిచ్చడి ఇద్దరు అమ్మాయిల మనసులో ఏముందో నాకు తెలియకపోయినదంటే నేను ప్రేమకి తగినవాణ్ణి కాదనిపిస్తోంది. నాకు ప్రేమ అంటే ఏమిటో తెలియదేమో. ప్రతిమ మాట్లాడే ప్రయత్నం చేయటంతో సమాధానం ఇవ్వదలుచుకున్న వర్ణ ఆగిపోయింది. తల ఎత్తకుండానే తన మాట చెప్పింది ప్రతిమ. అదేం కాదు, ఎదుటివారిలోని ప్రేమని గుర్తించలేనంత మంచి మనస్సు నీది. నువ్వు అందరిలోనూ అమ్మనే చూస్తావు. ఆడదంటే నువ్విచ్చే గౌరవమే నిన్నందరూ ఇష్టపడేలా చేస్తుంది. నీకు ప్రేమ అంటే ఏమిటో తెలీదా? ప్రేమ అంటే యూత్ మధ్య ఉన్నదే కాదని నా ఉద్దేశం. నువ్వు మీ అమ్మగారిని డాడీని ఎంతలా ప్రేమిస్తావో నాకు తెలుసు. ఆ ప్రేమలో కొసరంతైనా నాకు కావాలన్నదే నా చిన్ని ఆశ. ప్రతిమ వెలుగుచ్చిన భావాలకు ఈశ్వర్తో పాటు రవి వర్ణ కూడా అచ్చరి పొందారు. మెల్లిగా తలెత్తి ఈశ్వర్ని చూసింది. ఈశ్వర్ మోమున ఒక చిరునవ్వు వెలిసింది. అతడి కళ్లల్లో ఆరాధనా భావం తొంగి చూసింది. అతడి భావాలను అర్థం చేసుకున్న ప్రతిమ హాయిగా నవ్వింది. వర్ణ రవిల మనస్సులు తేలికబడ్డాయి. మరింత నవ్వులు విరబూసేలా చేయాలని ఉద్దేశంతో రవిని ఆట పట్టించడం మొదలెట్టింది వర్ణ. ఆమె అల్లరికి తట్టుకోలేక నెత్తి మీద ఒక టెంకి జల్ల ఇద్దామని పరిగెత్తాడు రవి. అంతలో డోర్ బెల్ మోగింది. తన ప్రయత్నం విరమించుకుని తలుపు తెరిచాడు. ఎదురుగా నిలబడిన కరణ్ణి చూసి ఆశ్చర్యపోయి లోనికి దారిచ్చాడు. మీ ముగ్గురిని ప్రకాష్ సార్ ఉన్న పళంగా తీసుకురమ్మన్నాడు, నాతో రండి అన్నాడు కరణ్. ఒకరి మొహాలకు చూసుకున్నారు. ఓకే సార్, ఎక్కడి వరకు రావాలనో చెప్తే మేము రవి కారులో వెనకాలనే వస్తాం ఈశ్వర్ అన్నాడు. నో ఛాన్స్, ఇమ్మీడియట్గా నాతో రావాల్సిందే స్థిరంగా చెప్పాడు కరణ్. అందరిలోనూ టెన్షన్ మొదలైంది. ప్రతిమ మొహం పాలిపోయింది. కూల్గా ఉండమని సంజ్ఞ చేశాడు ఈశ్వర్. ఈ అమ్మాయి ఎవరు? వర్ణని చూస్తూ అడిగాడు కరణ్. మా క్లాస్మేట్ రవి చెప్పాడు. తమ ల్యాప్టాప్ బ్యాగులు భుజాన వేసుకుని బయలుదేరారు. వాళ్ల ముగ్గురితో పాటు వర్ణ కూడా కారెక్కబోతుంటే కరణ్ వారించాడు. ఈ కేసుకి సంబంధించి మీ ముగ్గురితోనే మాట్లాడవలసి ఉంది, ఈ అమ్మాయి రాకూడదు. రవి ఏదో చెప్పబోతుంటే అతన్ని ఆపింది వర్ణ. నో ప్రాబ్లం, మీరు వెళ్ళండి, నేను ఆటోలో హాస్టల్కి వెళ్ళిపోతాను. కరణ్ కారు మలేషియన్ టౌన్షిప్ మెయిన్ రోడ్ దాటి ఎడమవైపు హైటెక్ సిటీ రోడ్లో పరుగుదీసింది. ఆలోచనలు ముప్పిరిగొంటుంటే వర్ణ మెయిన్ గేట్ వరకు నడిచి ఖాళీగా దొరికిన ఆటో ఎక్కేసింది. కరణ్ కారు సురభేంద్ర కన్స్ట్రక్షన్స్ వెంచర్ దగ్గర ఆగింది. అక్కడ ఉండి అటు ఇటు పచారులు చేస్తున్న ప్రకాష్ వీళ్ళని చూసి సన్నగా నవ్వాడు. వెల్కమ్ గాయస్, అతడి చేతిలో పెద్ద ఫైల్ ఉంది. వాటర్ పాండ్ కోసం కట్టిన గట్టు మీద కూర్చున్నాడు ప్రకాష్. రండి కూర్చోండి. ఆలోచనలు బుర్రని తొలిచేస్తుంటే నెమ్మదిగా నడుచుకెళ్లి ప్రకాష్కి ఎదురుగా కూర్చున్నాడు ఈశ్వర్. అతన్ని ఫాలో అయ్యారు రవి ప్రతిమ. కాస్త దూరంలో ఉన్న ఇసుక కుప్పపై కూర్చున్నాడు కరణ్. ప్రకాష్ గొంతు సవరించుకుని మొదలెట్టాడు. ఐల్ కమ్ టు ద పాయింట్స్ బ్రైట్లీ. ఈ కేసుకు సంబంధించి మాట్లాడాలి. డూ యూ హ్యావ్ ఎనీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్? అందరినీ ఉద్దేశించి అడిగాడు. నో అన్నట్లు తలూపాడు ఈశ్వర్. బట్ ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ అప్డేట్. వి హ్యావ్ ఆల్మోస్ట్ ట్రాక్ దిస్. ప్రకాష్ మాటలకు ఈశ్వర్ మొహాన చెమటలు పడుతున్నాయి. అదే పరిస్థితిలో ఉన్నారు రవి ప్రతిమ. చాలా తెలివైన వాళ్ళు చేసిన పని ఇది. లేని దయ్యాన్ని సృష్టించి సవాల్ విసిరారు. కోల్డ్ బ్లడెడ్ మర్డర్కి ఆత్మ పగ ప్రతీకారం అనే మూఢనమ్మకాల మసాలా అద్ది ఎక్కడా డౌట్ రాకుండా నేరం చేసి తప్పించుకు తిరుగుతున్నారు. అందరి హావభావాలు గమనిస్తూ చెప్తున్నాడు. ప్రతిమకి దుఃఖం ముంచుకొస్తోంది. ఈశ్వర్ రవి మొహాల్లో భయం కనబడుతోంది. ఆ నేరస్తులు గ్యాంగ్రేప్ చేసి 2 హత్యలు చేశారు.
వీళ్లు భయాన్ని కలిగించి 3 హత్యలు చేశారు. సో వాళ్లలాగానే వీళ్లు నేరస్తులే, శిక్ష అనుభవించవలసిన వాళ్లే, త్రిగంట చూస్తూ అన్నాడు. చదువుకోని వాళ్లు, నాగరికత ఎరగని వాళ్లు, సరైన పద్ధతిలో పెరగని వాళ్లు నేరాలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ యూనివర్సిటీ చదువులు చదువుతూ రేపో మాపో స్టేట్స్కి పోయి మంచి ఉద్యోగాలు చేయవలసిన వాళ్లు ఇలాంటి నేరాలకు ఉడగట్టిన విషయం లీక్ అయితే నేషనల్ లెవెల్లో అదొక పెద్ద సెన్సేషన్ అవుతుంది. ప్రతిమ కళ్ళ వెంబడి నీళ్లు గారుతున్నాయి. ఎంత ఆపుకుందామన్నా ఆగట్లేదు. నేరస్తులను శిక్షించే అధికారం ఎవరికి వాళ్లు తీసుకుంటే ఊరంతా వల్లకాడవుతుంది. ప్రకాష్ నోట వెలువడుతున్న ఒక్కొక్క మాట ముగ్గురి మీద తీవ్రమైన ప్రభావం చూపుతోంది. సో ఈ ఇంజనీర్డ్ మర్డర్స్ వెనుక ఉన్న టెక్నిక్ ఏమిటో తెలుసా? ఫైల్లో ఉంచిన న్యూస్ వరల్డ్ మ్యాగజైన్ తీసి చూపించాడు. టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతున్న రాజకీయాలు అనే అంశం మీద వెలువరిచిన ప్రత్యేక సంచిక అది. ఆ పత్రిక కవర్ పేజీ చూడగానే ముగ్గురి మొహాల్లో అంతులేని భయం కనబడింది. వారి కళ్లల్లో అపరాధ భావం ప్రతిఫలిస్తోంది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలన్నీ ఇవిగో. 3D టెక్నాలజీ ఎక్విప్మెంట్, అలాగే ఈ ఆపరేషన్కి కావలసిన వస్తువులని నేరస్తులు ఎక్కడెక్కడ సమకూర్చుకున్నారో అన్నీ ఇందులో ఉన్నాయి. ఒక్క అంశానికి సంబంధించిన ఆధారం తప్ప మిగిలినవన్నీ ఉన్నాయి. అసలు ఇమేజ్ గౌరీలా కనబడేలా ఎలా మేనేజ్ చేశారో ఇన్వెస్టిగేట్ చేయాలి. ఫైల్ తెరిచి కాగితాలను చూపించాడు. సో మై డియర్ క్రిమినల్స్, నెక్స్ట్ స్టెప్ మిమ్మల్ని రిమాండ్లోకి తీసుకుని డీటెయిల్స్ రాబట్టాలి. ప్రతిమ మొహాన్ని చేతుల్లో కప్పుకుని బోర్న ఏడవటం మొదలెట్టింది. రవి పూర్తిగా నర్వస్ అయి వణిగిపోతున్నాడు. ఈశ్వర్ తలదించుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతని మెదడు ప్రకంపనల తీవ్రతకి కళ్ళెర్రబడ్డాయి, చెమటలు పడుతున్నాయి. కొద్ది క్షణాల తర్వాత తలెత్తాడు. జరిగిందంతా మీకు చెప్తా సార్. ఈశ్వర్, ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ చూసావా? ప్రతిమ ఒక ఇంగ్లీష్ వారపత్రిక తెచ్చి చూపించింది. గుజరాత్ ఎలక్షన్ల సందర్భంగా ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేసిన 3D ఉపన్యాసాలు గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుకున్నాయి. 55 నిమిషాల ఉపన్యాసం ఏకకాలంలో గుజరాత్లోని 53 ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి. ప్రతి వేదిక దగ్గర మోడీయే నిలబడి ఉపన్యసించిన అనుభూతిని ప్రజలు పొందారు. 3D హోలోగ్రాఫిక్ టెక్నాలజీని ఉపయోగించి ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఈ ఈవెంట్ గురించి విపులంగా రాశారు ఆ పత్రికలు. ఆ తర్వాత ఈశ్వర్, రవి, ప్రతిమ 3D టెక్నాలజీ గురించి చాలా మాట్లాడుకున్నారు. ఆ సంభాషణలో ఈశ్వర్ మనస్సులో ఒక ఆలోచన మొగ్గతొడిగింది. వెంటనే రవి ప్రతిమతో షేర్ చేసుకున్నాడు. ఆ చిన్న ఆలోచన కాస్త ఒక పెద్ద ఐడియాలాగా రూపుదిద్దుకుంది. దేవుడు దుర్మార్గులను శిక్షించటం జరక్కపోవటంతో గౌరీ దయ్యమై వచ్చి రాక్షస వధ చేస్తే బాగుండనన్న బలమైన కోరిక నెరవేరటం లేదనే బాధ ఈశ్వర్ని వేధిస్తోంది. దయ్యాన్ని మనమే సృష్టిస్తే, గౌరీ అంటే ముగ్గురికి ఎంతో అపేక్ష, అభిమానం ఉండటంతో ఆలోచన కాస్త ప్రణాళికగా రూపుదిద్దుకుంది. గౌరీ మొహాన్ని పోలిన మాస్క్తో ఇంట్లో సంచరించే ప్రతిమ తాము ఎంపిక చేసిన చోట్ల దయ్యం సంచరిస్తున్నట్లుగా గాల్లో ఆకారంలా కనిపించాలి. స్పెషలైజ్డ్ యాంగిల్ కెమెరాతో నిట్ట నిలుపు గోడలపై కూడా దయ్యం అవలీలగా నడుస్తున్న భ్రాంతిని కలిగించాలి. ఈ ప్లాన్కి ఆపరేషన్ సబల అని పేరు పెట్టారు. తమ ప్లాన్ అమలుపరచడానికి ఏం చేయాలో నిర్ణయించుకున్నారు. మర్నాడే రవి బెంగళూరు వెళ్లి న్యూ ఎరా 3D ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సేల్స్ మేనేజర్ని కలిశాడు. వారం రోజులు అక్కడే ఉండి పెప్పర్స్ ఘోస్ట్ టెక్నాలజీ ఫంక్షనాలిటీ, అందులో ఉపయోగించే ఎక్విప్మెంట్స్, టెక్నిక్స్ అన్నీ తెలుసుకున్నాడు. తనకు కావలసిన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కొనుక్కుని వచ్చాడు. ఎక్కడ తన అసలు పేరు, అడ్రస్ తెలియజేయకుండా మేనేజ్ చేశాడు. ఈలోగా ఈశ్వర్ హైదరాబాద్లో నేరస్తులు ముగ్గురి మూమెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేశాడు. సాధారణంగా వాళ్ళు తిరిగే ప్రదేశాలు, ప్లాన్ చేసుకున్న విజిట్ ప్లేసెస్, ఇలా చాలా విషయాలు తెలుసుకున్నాడు. రవి దూరపు బంధువుకి పటాన్ చెరువులో రబ్బర్ ప్రోడక్ట్స్ తయారు చేసే చిన్న కంపెనీ ఉంది. అక్కడుండే మిషనరీ పరిశీలించే ఉద్దేశంతో 10 రోజుల పాటు వెళ్ళటానికి రవి రికమెండేషన్తో ఈశ్వర్ పర్మిషన్ తీసుకున్నాడు. ఒక పక్క అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ పరిశీలిస్తూనే ఎవరికీ తెలియకుండా తనే స్వంతగా గౌరీ మొహాన్ని పోలే విధంగా రబ్బర్ మాస్క్ తయారు చేశాడు. కాస్మోస్ సూపర్ బార్ దగ్గర రెగ్యులర్గా ముగ్గురు నేరస్తులు వస్తారనే విషయం తెలిసిన ఈశ్వర్ తమ ప్రయత్నానికి ముహూర్తం ఫిక్స్ చేశాడు. బార్ పైన ఉన్న డీలక్స్ ఏసీ రూమ్లో ఈ ముగ్గురు మందు తాగుతారని తెలుసుకున్న ఈశ్వర్ టీం ఆ టెరెస్పై దయ్యాన్ని సంచరించేలా చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. రవి వాళ్ల ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వాళ్ల మెయిన్ హాల్లోనే తమ ఈవెంట్ మొదలెట్టారు.
రవి 3D ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసి యాంగిల్స్ సరిచూసుకున్నాడు. ఈశ్వర్ చెప్పిన విధంగా తెల్లని చుడిదార్ వేసుకుంది ప్రతిమ. ఫేస్ మాస్క్ తగిలించుకుంది. ఆ మాస్క్లో అచ్చం గౌరీలానే కనిపిస్తోంది ఆమె. కాకపోతే ఒక అర అంగుళం పొట్టి కావడంతో హై హీల్స్ వేసుకుంది. అనుకున్న సమయం రాగానే ఈశ్వర్ సూచించినట్లు హాల్లో సంచరించడం మొదలెట్టింది ప్రతిమ. తన నైపుణ్యంతో రవి 3D హోలోగ్రాఫిక్ ఇమేజ్ సృష్టించి కాస్మోస్ బార్ టెరస్ మీద సంచరించేలా చేశాడు. ముగ్గురు నేరస్సులు టెరస్ పైకి రావడంతో తమ ప్రయత్నాన్ని అర్థాంతరంగా ముగించారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ వీడియో క్లిప్పింగ్ టీవీ మీడియా చేతిలో పట్టడం, ఊహించని పబ్లిసిటీ రావడం చూసి మంచిగా జరిగిందనుకున్నారు. ఈసారి గౌరీ దయ్యంగా వచ్చిందనే వార్త పబ్లిక్లో ప్రాచుర్యం పొందాలనే ఉద్దేశంతో మీడియా ప్రెజెన్స్ ఎక్కువగా ఉండే ప్రాంతమైన హైటెక్స్లో జరిగే పెళ్లి సమీపంలో దయ్యం సంచరించినట్లు సృష్టించారు. ఊహించని రెస్పాన్స్ ప్రజల్లో వచ్చింది. గౌరీ దయ్యంలా వచ్చినట్లు ఎస్టాబ్లిష్ అయింది. ముగ్గురు నేరస్తులను కలిసి సురేంద్ర వెంచర్ దగ్గర ఈ మధ్య తరచూ పార్టీలు చేసుకుంటున్నారని గమనించిన ఈశ్వర్ ఆ రోజు రాత్రికి ప్లాన్ ఫిక్స్ చేశాడు. సురభేంద్ర బిల్డింగ్ ఎదురుగా నిర్మాణంలో ఉన్న మరో బిల్డింగ్ తమ ఎవెన్యూగా నిర్ణయించుకున్నారు. ముందుగా రవి తన బాబాయ్ ఇంట్లోని ఫారెన్ మందు బాటిల్ ఎవరూ చూడకుండా తీసుకుని ఆ రోజు రాత్రి 10 గంటలప్పుడు సురభేంద్ర వెంచర్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ దగ్గరికి వెళ్లి వాచ్మెన్ని లైన్లో పెట్టి వాడు ఫారెన్ మందు తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోయేలా చేశాడు. తర్వాత ఈశ్వర్ ప్రతిమలతో కలిసి కారులో ఆ బిల్డింగ్లోని 5వ ఫ్లోర్కి చేరుకున్నారు. రాత్రి 11 గంటలకల్లా తమ ఇక్విప్మెంట్ని సెట్ చేసుకుని ఎదురు చూస్తూ కూర్చున్నారు. రాత్రి 12 గంటలకి ఓ ఇన్నోవాలో సురభేంద్ర బిల్డింగ్ దగ్గరికి చేరుకున్న ముగ్గురు నేరస్తులు మత్తుతో జోగుతున్న రీమాని లాక్కుని టెరస్ మీదకు తీసిపోయారు. ఈశ్వర్ మీడియా కెమెరాతో షూట్ మొదలెట్టాడు. వాళ్ళేం చేస్తారనే ఉద్దేశంతో వెయిట్ చేశారు. రీమాకి తెలివొచ్చిన తర్వాత ఆమెని రేప్ చేసే యత్నం మొదలెట్టగానే ఆ అమ్మాయిని కాపాడాలంటే ఈ రాక్షసుల అంతం చేయక తప్పదని డిసైడై దయ్యాన్ని రంగప్రవేశం చేయించారు. రౌద్రాన్ని కోపాన్ని అభినయిస్తూ ప్రతిమ ఆ ముగ్గురు ముష్కర్లను భయభ్రాంతుల్ని చేసింది. రవి తన కెమెరా ట్రిక్స్తో దయ్యం రకరకాలుగా సంచరించేలా చేశాడు. అక్కడ లేని స్లాబ్ ఎక్స్టెన్షన్ ఉన్నట్లు ఇల్యూషన్ సృష్టించాడు. ఇమేజినరీ స్లాబ్ మీదకు దూకే ప్రయత్నాల్లో ఆ బిల్డింగ్ పై నుండి కింద పడి భయంకరమైన సావు చచ్చారు. ఈశ్వర్ చెప్పిందంతా విన్న ప్రకాష్ ఏమీ మాట్లాడలేదు. ఒక నిమిషం మౌనం రాజ్యమేలింది. ఒక్కసారిగా లేచి ప్రకాష్ దగ్గరికి ఉరికి అతడి కాళ్ళ మీద పడ్డాడు ఈశ్వర్. అనుకోని ఈ సంఘటనకి ప్రకాష్ నివ్వెరబోయాడు. హే ఈశ్వర్, వాట్ ఈస్ దిస్? లే ముందు లే, అతన్ని లేవదీశాడు. సార్, నాతో పాటు ఆపరేషన్ సభలలో రవి ప్రతిమలు కూడా పాలు పంచుకున్నారు, కానీ పూర్తి బాధ్యత నాదొక్కడిదే. అది నేను చేసిన నేరం. వీళ్ళిద్దరూ నాకు అప్పుడప్పుడు హెల్ప్ చేసిండ్రు, అంతే. నేరస్తులని చంపిన న్యాయశాస్త్రం ప్రకారం అది నేరమే అవుతుంది, నాకు తెలుసు. అంచేత నన్ను కఠినంగా శిక్షించండి. ఈశ్వర్ మాటలకు షాక్ తిన్న రవి ప్రతిమ మాట్లాడబోతే వాళ్ళని వారించాడు. సార్, ఇంకా ఏమాత్రం ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అవసరం లే. మీరు ఆరోపించబోయే అభియోగాలన్నింటినీ ఒప్పేసుకుంటా. వెంటనే నాకు మరణశిక్ష వేయండి. ప్రకాష్ చేతుల్ని పట్టుకుని బ్రతిమాలుతున్నాడు. కానీ ఒక రిక్వెస్ట్, మరణశిక్షని ఇప్పుడే ఈ క్షణమే అమలుపరచండి సార్. ఈశ్వర్ కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఈశ్వర్తో పాటు మాకు ఈ ఆపరేషన్లో సమానమైన పాత్ర ఉంది. మమ్మల్ని మరణశిక్ష వేసి శిక్షించండి. రవి ప్రతిమ కూడా ప్రకాష్ని వేడుకుంటున్నారు. అప్రతిభుడై చూస్తున్న ప్రకాష్ తన చేతుల్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పిచ్చిపట్టిన వాడిలా ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు ఈశ్వర్. తుపాకీతో కాల్చినా సరే లేదా ఈ బిల్డింగ్ పై నుండి కిందికి తోసేసినా సరే నాకు మరణశిక్ష అమలుపరిచి నన్ను ఈ లోకంలో లేకుండా చేయండి సార్. కానీ ఈ ఆపరేషన్ సభల గురించి లోకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఈ నిజం సీక్రెట్గానే ఉండిపోవాలి. అలా గొడుక్కుంటూనే ఈశ్వర్ తన ల్యాప్టాప్ గబగబా తెరిచి స్విచ్ ఆన్ చేశాడు. ఒక స్ప్రెడ్షీట్ ఓపెన్ చేశాడు. చూడండి సార్, ఆపరేషన్ సభలకు ముందు దేశంలో జరిగిన నెలవారీ మానభంగాల స్టాటిస్టిక్స్, ఆ తర్వాత జరుగుతున్న రేపుల సంఖ్య. ఆపరేషన్ సభల తర్వాత డ్రాస్టిక్ రిడక్షన్ ఉండింది. ఎందుకంటే నీర మనస్తత్వం కలిగిన వాళ్ళు దేవుడంటే భయపడ్డంలే గాని దైవంటే భయపడి చస్తుండ్రు. ఈ భయం ఇలాగే ఉండాలి. ఈ భయం ఎప్పటికీ ఉండాలి. ఆడోళ్ళు ధైర్యంగా ఉండాలంటే ఈ భయం నిరంతరం ఉండాలి. దయ్యాలు పగతీర్చుకుంటున్నాయనే నమ్మకం బతికే ఉండాల. కళ్ళ నిండా నీళ్లతో ఏడుస్తున్నాడు ఈశ్వర్. సార్, మమ్మల్ని శిక్షించండి, దయ్యాన్ని బతికించండి. రవి ప్రతిమ కాళ్ల మీద పడితే వాళ్ళని విడిపించుకుని ముందుకు నడిచాడు ప్రకాష్. అయినా మళ్లీ కాళ్ల మీద పడేసరికి చిరాకుతో చూసిన ప్రకాష్కి తన కాళ్ల దగ్గర కరెంట్ కనిపించాడు. అతడి కళ్ల నిండా నీళ్లు.
సార్, వీళ్ళందరూ కోరుతున్నట్లు దయ్యాన్ని బతికించే ఉంచండి సార్. ఈ నిజం ఎవరికీ తెలియకుండా దాయండి సార్. ఏడుస్తూనే మాట్లాడుతున్నాడు అతడు. నాకు బాగా గుర్తుంది, సిటీలో ఇంటర్ చదివేటప్పుడు మా పెద్దక్క ఇలాగే సామూహిక అత్యాచారానికి గురై తర్వాత ఆత్మహత్య చేసుకుంది. మా పేరెంట్స్ పరువు కోసం రేప్ విషయాన్ని దాచిపెట్టి ఏదో వ్యాధితో చనిపోయిందని అబద్ధాలు చెప్పారు. ఆ తర్వాత నాకు తెలిసిన భయంకరమైన నిజం ఇది. సొసైటీలో మిడిల్ క్లాస్ బతుకు ఇచ్చిన మా పేరెంట్స్ జీవితాంతము తమలో తాము కుమిలిపోయారు. మా అమ్మ చనిపోతూ ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ అక్క విషయం చెప్పింది. నా గుండెల్లో బడబాగ్ని నగిలింది. ఆ రేపిస్ట్లు ఎవరో తెలియదు, ఎక్కడుంటారో తెలియదు. మా అక్క ఆత్మకి శాంతి ఎలా చేకూర్చాలో తెలియదు. నరకం అనుభవిస్తున్నాను. అతడి రోదన అందరి మనస్సుల్ని బరువెక్కిస్తోంది. సార్, ఈ విషయం ఇప్పటి వరకు నేను ఎవరికీ చెప్పలేదు, మీకు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆ రాక్షసులు దొరికితే నా చేతులతో చంపి కసి తీర్చుకోవాలని ఎదురుచూపుతో కాలం గడుపుతున్నాను. కాళ్ళని చుట్టేసిన కరణ్ నుండి విడిపించుకుని ముందుకు నడిచాడు ప్రకాష్. అందరూ ఏడుస్తూ బాధని దిగమింగుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాష్ తీవ్రంగా ఆలోచిస్తూ పచారులు చేస్తున్నాడు. 10 నిమిషాలు గడిచాయి. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున 2 సిగరెట్లు వరుసగా కాల్చాడు. కాసేపు కూర్చున్నాడు. ఇంకాసేపు అటు ఇటు తిరిగాడు. చేతిలో ఉన్న ఫైల్ని తిరిగేశాడు. ఏ కంక్లూజన్కి రాలేకపోతున్నాడు. వరుసగా నిలబెట్టిన వుడెన్ ఫ్రేమ్లకి చేరబడి కూర్చున్నాడు. అరగంట గడిచింది. ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. పదండి, అందరినీ ఉద్దేశించి అన్నాడు. కరణ్ కార్ స్టార్ట్ చేశాడు. అతని పక్కన సీట్లో ప్రకాష్ కూర్చున్నాడు. వెనక సీట్లో ప్రతిమ, ఈశ్వర్, రవి కూర్చున్నారు. కుకుట్పల్లి వైపు కార్ పోనిచ్చాడు. మలేషియన్ టౌన్షిప్ దాటాక రాజీవ్ గాంధీ చౌరస్తా దగ్గర ప్రకాష్ చెప్పిన మీదట రైట్ టర్న్ తీసుకుని KPHB కాలనీ రోడ్ నంబర్ 1లోకి పోనిచ్చాడు. సుమారు 2 కిలోమీటర్ల దూరం పోగానే కార్ ఆపమన్నాడు. అందరూ కిందికి దిగారు. ఇక్కడికెందుకు తీసుకొచ్చాడో ఎవరికీ అర్థం కాలేదు. ప్రకాష్ రోడ్డు దాటి కుడివైపు నడిచాడు. అతన్ని ఫాలో అయ్యారు 4. కార్పొరేషన్ వాళ్ల డంప్ యార్డ్ అక్కడ ఉండడంతో చాలా దుర్గంధం వెలువడుతోంది. కార్పొరేషన్ సిబ్బంది రోజు అక్కడ చెత్తను డంప్ చేసిన తర్వాత మంట పెట్టి వదిలేసి పోతారు. ఎదురుగా ఉన్న చెత్త కుప్ప మండిపోతోంది. అంతెత్తున లేస్తున్నాయి మంటలు. ప్రకాష్ ఒకసారి చుట్టూ చూసి తన చేతిలోని ఫైల్ని ఆ మంటల్లోకి గిరాటేశాడు. అందరూ ఈ హఠాత్ చర్యకు మాటలు రాక చేష్టలుడికి నిలబడిపోయారు. క్షణాల్లోనే అగ్ని కీలలకు ఆహుతయిపోయింది. ఈశ్వర్ వైపు తిరిగి, మీ దయ్యం భయపడవలసిన పనిలేదు, ఈ క్షణం నుండి ఈ కేసు క్లోజ్ అయిపోయింది అనేసి చెరచెరా నడిచి కారెక్కాడు. అతడి సంజ్ఞని అర్థం చేసుకుని కరణ్ కారెక్కి వెనక్కి తిప్పి పరుగు దీయించాడు. ఇంకా ఆశ్చర్యంలోనే ఉండిపోయిన ఈశ్వర్, రవి, ప్రతిమ కాసేపటికి తేరుకున్నారు. ప్రతిమను చూసి ఈశ్వర్ చిరునవ్వు చిందించాడు. అటుగా వచ్చిన ఖాళీ ఆటో ఎక్కారు 3. తేలికపడ్డ మనసుతో హాయిగా ఉన్న ఈశ్వర్కి సడన్గా చిన్నసాధు గుర్తుకొచ్చాడు. అతన్ని ఒకసారి కలవాలనిపించింది. గుడికి వెళదామనే మిషతో అందరినీ బయలుదేరించాడు. రవి కారులో బయలుదేరి 3 పికప్ చేసుకున్నాక వసంత్ నగర్ రోడ్లో శివాలయానికి చేరుకున్నారు. ప్రతిమ, వర్ణ, రవి గుడివైపు నడుస్తుండగా ఇప్పుడే వస్తానని స్కూల్ వెనక వైపుకు వెళ్లాడు ఈశ్వర్. ఊహించినట్టుగానే చిన్నసాధు అక్కడున్నాడు. తాత, బాగున్నావా? ఎదురుగా ఉన్న రాతిగట్టు మీద కూర్చుంటూ పలకరించాడు ఈశ్వర్. తెరిపార చూసి ఈశ్వర్ని గుర్తుపట్టాడు చిన్నసాధు. ఏం బాబు, నువ్వా? చాలా రోజులైంది నిన్ను చూసి. ఈశ్వర్ మొహంలో ప్రశాంతతను చూసి తలుపుతూ నవ్వాడు. నేనేస్తానికి అన్యాయం చేసిన వాళ్ళని ఆ భగవంతుడు శిక్షించాడుగా. వాళ్ళకి శిక్ష పడింది తాత, కానీ శిక్ష వేసింది దేవుడు కాదు, నా నేస్తమే దయ్యమై వచ్చి వాళ్ళని చంపింది. చిన్నసాధు అర్థోక్తిగా నవ్వాడు. దేవుడు దుష్ట శిక్షణ చేయటానికి ఏదో ఒక రూపాన్ని ఎంచుకుంటాడు, అంతేగాని వేరే శక్తి అంటూ లేదు. తల అడ్డంగా ఊపాడు ఈశ్వర్. నేను ఒప్పుకోను తాత, దేవుడు చేసిందంటే నేను అంగీకరించను. ఎందుకంటే అసలు దుర్మార్గాలు జరగకుండానే ఆపొచ్చుగా, నేరాలు చేసేలా ప్రోత్సహించడం ఎందుకు, దుష్టిల్ని తయారు చేయడం ఎందుకు, తర్వాత దుష్ట సంహారం చేయడెందుకు? అసలు ఈ లోకంలో అందరూ మంచితనంతో బతికేలా చేయొచ్చు కదా. చిన్నసాధు నుండి చిరునవ్వే సమాధానం అయింది. అయినా సరే, ఈ విషయంలో ఏమీ చేయలేదు, నా నేస్తం దయ్యమై వచ్చి తన పగ తీర్చుకుంది. ఈశ్వర్ కోసమని వెనక్కి వచ్చిన రవి, ప్రతిమ, వర్ణ వీరిద్దరి సంభాషణని ఆసక్తిగా వింటున్నారు. చిన్నగా నిట్టూర్చాడు చిన్నసాధు. అసలు దయ్యం అంటే ఏమిటి బాబు? సమాధానం కోసం ఆశించకుండా తనే చెప్పుకుపోయాడు. కోరికలు తీరని మనిషి దయ్యం అవుతాడని అంటారు. అయితే ఒక జీవాత్మ దయ్యమైనంత మాత్రాన దేవుడితో సమానమైన శక్తి అవ్వదు కదా.
దేహంలో తాత్కాలికంగా చేరిన ఆత్మైనా బహిర్గతమై గాలిలో సంచరించే ఆత్మైనా రెండూ దేవునిచే సృష్టించబడినవే. దేవుడి ఆదేశం మేరకు పనిచేయవలసినవే. నేనేస్తం దయ్యంగా మారి నేరస్తుల్ని చంపటం దేవుడి ఆదేశాలను అమలుపరచటమే, స్థిరంగా చెప్పాడు. చినసాధు వాదనని ఈశ్వర్ మనసు ఎంతమాత్రమూ అంగీకరించటం లేదు. అతడు వారించే కొద్దీ ఈశ్వర్లో పంతం పెరిగిపోతోంది. ఎలాగైనా చిన్నసాధు వాదన తప్పని అతడికి నిరూపణ చేయాలని నిర్ణయించుకున్నాడు. ముందుకు వంగి స్వరం తగ్గించి అన్నాడు, తాత నువ్వేం చెప్పినా నేను ఒప్పుకోను. ఎందుకంటే అసలు ఆ కృత్రిమ దయ్యాన్ని సృష్టించింది మేమే కదా. ఒక్క నిమిషం పాటు సమాధానం ఇవ్వలేని స్థితిలో అచేతనంగా ఉండిపోయాడు చిన్నసాధు. ఈశ్వర్ మహాన చిన్నగా నవ్వు వెలిసింది. తాత, ఈ లోకం దానికదే నడుస్తా ఉంది అంతే. చిన్నసాధు మస్తిష్కంలో ఆలోచనల తరంగాలు పోటెత్తుతున్నాయి. ఏదో గొణుక్కుంటున్నాడు. లేచి చేతికర్ర ఆసరాతో కుంటుకుంటూ అటు ఇటు తిరిగాడు. ఒక్కసారిగా ఈశ్వర్ ముందుకొచ్చి నిలబడ్డాడు. ఇదంతా నువ్వాడిన నాటకం అని నువ్వనుకుంటున్నావు, కానీ దేవుడు చెప్పినట్లు మాత్రమే నువ్వాడావు. నేను నిరూపిస్తా, నువ్వు నీ నమ్మకమే సత్యమని నిరూపించగలవా తాత? ఇలాగైనా చిన్నసాధు నమ్మకాన్ని వమ్ము చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు ఈశ్వర్. సరే, చిన్నసాధుని కారెక్కించుకుని బయలుదేరారు. సరాసరి సురభేంద్ర బిల్డింగ్ దగ్గరకు వెళ్లారు. ఆదివారం కావటంతో అక్కడ జనసంచారం లేదు. రవి, ఈశ్వర్ తమ భుజాలతో చిన్నసాధుకి ఆసరా ఇవ్వగా అందరూ ఆ బిల్డింగ్ టెరెస్ పైకి చేరుకున్నారు. తాము ఎలా 3D ఇల్యూజన్ని సృష్టించింది ఈశ్వర్ వివరించాడు. ప్రతిమ ఇంటి దగ్గర చేసిన హావభావాలు ఈ టెరెస్ పై కృత్రిమ దయ్యంలా ఎలా కనిపించింది, నిట్ట నిలువుగా అడ్డంగా ఎలా పరుగులు పెట్టింది, నేరస్తులను ఎలా వెంబడించింది, చివరికి ఆ ఇల్యూజన్ భ్రమలోనే ఆ ముగ్గురు ఎలా కిందపడి చచ్చింది విపులీకరించాడు. ఈశ్వర్ చెప్పిందంతా విన్న చిన్నసాధు తలపంకించి ప్రతిమ వైపు చూసి చిన్నగా నవ్వాడు. అటు ఇటు చేతికర్ర ఆసరాతో తిరిగాడు. ఆ టెరెస్ మీద అన్ని వైపులా పరిశీలనగా చూశాడు. ఒకచోట ఆగాడు. వాటర్ ట్యాంక్ కోసం కట్టిన కాంక్రీట్ కాలమ్స్ ఉన్నాయి అక్కడ. చిట్ట చివరి కాలం అతడి దృష్టిని ఆకర్షించింది. అంతవరకు దారి తెన్ను తోచని వాడిలా సతమతమవుతున్న చిన్నసాధు మోమున దరహాసం విరిసింది. అందరినీ దగ్గరికి పిలిచాడు. మీరు భ్రమపడుతున్నట్లు వచ్చింది కృత్రిమ దయ్యం కాదు, అది నిజమైన దయ్యం. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిన్నసాధు చూపించిన వైపు చూశారు. అక్కడ కాంక్రీట్ కాలం మీద అడుగుల ముద్రలు ఉన్నాయి. నిలువుగా పైకి నడిచినట్లుగా ముద్రలు పడి ఉన్నాయి. కాలంకి రెండో వైపు కాంక్రీట్ మీద పచ్చిగా ఉన్నప్పుడు ఏదో పుల్లతో రాసిన డేట్ ఉంది. కట్టిన తేదీ గుర్తు కోసం అలా తేదీని రాయటం మేస్త్రీలు చేస్తుంటారు. అయితే విస్తుపోవలసిన విషయం ఏంటంటే ఆ తేదీ నాడే రాక్షస సంహారం జరిగింది. పాదముద్రలను చూసిన ఈశ్వర్ ఉద్వేగంతో ఊగిపోయాడు. కుడికాలి ముద్రకు 6 వేళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గౌరీ కుడికాలికి 6 వేళ్లు ఉన్నాయన్న విషయం తెలిసిన ఈశ్వర్, ప్రతిమ, రవి స్థాణువులై నిల్చుండిపోయారు. కొద్ది నిమిషాల సేపు భరింపశక్యం కాని నిశ్శబ్దం ఆవరించింది. వెలుదిరిగి కుంటుతూ నడిచాడు చిన్నసాధు. ఇది దయ్యం చేసిన న్యాయం. కథ సమాప్తం. చివరిగా నీకోసం నేను నవలను కథలు కథానికలు శ్రోతలకు వినిపించడానికి అనుమతినిచ్చిన రచయిత సాయిరా మాకుండి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మీ రాధిక.